ఇవాల్టి మన బిజినెస్ లీడర్ గంపా నాగేశ్వరరావు. మనం మనం మాట్లాడుకుని మనం ఇంకోటి వాడుకుంటాడు, మన మైండ్ మనం వాడుకుని మైండ్ ఉండడం మన మైండ్ వాడుకుంటాడు, మన మాట మనం వాడుకుంటే మాట ఉండడం మన మాట వాడుకుంటాడు, నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. ఎవరి బిజినెస్ అనే బాస్, ఎన్ని చేసుకోవచ్చు బాస్, డబ్బు సంపాదించండి, ఎన్ని మార్గాలు ఉన్నాయి బాస్, న్యాయంగా ధర్మంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, సేల్ ట్యాక్స్ కట్టి, జిఎస్టీ కట్టి సంపాదించుకోవచ్చు. ఎట్లా ఉంటామో నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఎట్లా చావాలో మనం తెలియదు, ఎట్లా చావాలి తెలుసా, అట్లా చావాలి మనం. మీ మోటివేషనల్ స్పీచెస్ ఎందుకు వినాలి? ఎందుకు వినాలంటే అంటే ఇది ఓన్లీ ఆన్లైన్ ఉందా లేకపోతే ఆన్లైన్? 30 రోజులు, 2 డేస్ ఆఫ్లైన్. మీకేమైనా వేరే ఇంకేమైనా బిజినెస్లు ఉన్నాయా సార్? ఎల్ఐసిలో ఎంప్లాయ్గా పనిచేసాను కోసం, అది నాకు అన్నం పెట్టింది. నా సంస్థ గొప్ప సంస్థ. మనిషి సక్సెస్ కావాలంటే ప్రధానంగా ఏముండాలి? సాధించాలని తప్పన ఉండాలి. మీరు మీ మోటివేషనల్ స్పీచెస్ ఎక్కడ వెళ్ళినా కానీ మనకు కనిపిస్తూ ఉన్నారు, కానీ ప్రముఖుల పేర్లు ఏమైనా? నేను వాళ్ళు నా పేరు చెప్తారని ఆశించి అనుకో సార్. ఇప్పుడు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క కసి ఉంటుంది, బట్ అంటే అతను ఎక్కడ ఫిట్ అనేది తెలుసుకోవాలంటే అతను ఏం చేయాలి? దెబ్బ తినాలి. ఇప్పుడు డబ్బు సంపాదనకు చదువుకు ఏమైనా లింక్ ఉందా? అంటే ఇంత చదివితేనే చదివినోడు సంపాదించవచ్చు, చదివినోడు ఏం చెప్పాలి? ఏం లేదు, చదివినోడు ఎలక్షన్స్ ముందు జాబ్ మేళ ఆ మేళ ఈ మేళ ఇదంతా పెట్టేసి ఏదో ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తా ఉన్నాం. బట్ ఇలాంటి వాటివి అంటే ఓన్లీ జాబ్ స్కిల్స్ లేకపోతే మన జాబ్ మేళ ఏముంటుంది? జాబ్ మేళ ఏం సెలెక్ట్ చెప్పండి. ఈ మోటివేషనల్ స్పీచెస్ వినాలని చాలా మంది యువతకు ఉన్నది సార్, కానీ మీడియా అందరినీ కోరుకుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూస్ ఛానల్ పెట్టండి, స్పిరిచువల్ ఛానల్ పెట్టండి, ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టండి, ఒక్క అర్ధ గంట సక్సెస్ఫుల్ కావాలంటే మీ వీడియోలో చూస్తారు. సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ఎనీ ఫీల్డ్ అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటిది, చేయాల్సింది ఏంది, 1 by 1 ఇది వాడి, దీని వాడి, ఈ కోట్లాది వాళ్ళ పెట్టుబడిని వాడి కోట్లు సంపాదించలేవా? సంపాదించగలవు, కాకుంటే మీకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్స్ వస్తూ ఉంటుంటాయి, అంటే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా మీకు అప్రోచ్? బాస్, మంచి క్వశ్చన్ అడిగారు. ఏం చేస్తుంటారు బాస్ అంటే, నేను నా నంబరు 1 crore దగ్గర ఉంటుంది నంబరు, నంబర్ రాసుకొని చెప్పింది తెలుసా, మీ పెన్లు అయితే నాకు ఫోన్ చేయొద్దు, మీరు ఇల్లు కట్టుకుని నాకు ఫోన్ చేయొద్దు, మీరు బాగుంటే ఫోన్ చేయొద్దు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులదే బాధ్యత, వాళ్ళదే తప్పు అన్నట్టు నేను వీడియో చూశాను. ఎట్లా స్కూళ్ళు చదువు చెప్తాయి? వెల్కమ్ టు బిజినెస్ లీడర్. ఇవాల్టి మన బిజినెస్ లీడర్ గంపా నాగేశ్వరరావు సార్, నమస్తే సార్. నమస్తే అండి. మీ గురించి తెలియని వారు లేరు, అయ్యో వినని వారు లేరు. ఎవరైనా సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీ మోటివేషనల్ స్పీచెసే వింటుంటారు సార్. ఇంతకీ మీ మోటివేషనల్ స్పీచెస్ ఎందుకు వినాలి? ఎందుకు వినాలంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలే కాబట్టి, నేను యూత్లో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పుంటే నేను ఇంకా ఐఏఎస్ అవుతుంటున్నాను, ఐపీఎస్ అవుతుంటున్నాను, ఇంకేమవుతుంటున్నాను తెలియదు నాకు, నాకు ఎవరు చెప్పలే. సెల్ఫ్ మోటివేషన్ ఉండే, ఏదైనా సాధించాలి ఏమైనా చేయాలని నాకుండే, అది ఉండి నేను ఏదో అమ్మ నాన్న దయవలనో వాళ్ళ ఆశీర్వాదం వలనో పెద్దల దయవలనో నా టీచర్ల ఆశీర్వాదంతోనో ఒక మనిషిని అయ్యాను. ఓకే, అయితే ఈ నేర్చుకున్నాను, ఈ మోటివేషనల్ స్కిల్స్ అని జూనియర్ ఛాంబర్ సంస్థలో నేర్చుకున్నాను. ఎక్కడ సార్? అది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని. ఓకే, ఒక లైన్స్ క్లబ్ లాగా అదొకటి ఆర్గనైజేషన్, దాంట్లో నేర్చుకున్నప్పుడు నాకు కొద్దిగా డబ్బు ఉండే కాబట్టి నేర్చుకున్నాను. డబ్బు లేని వాళ్ళ సంగతి నేర్చుకోలేరు, సభ్యత్వం కట్టి దాన్ని నేర్చుకొని నేర్చుకుంది ఏం చేశాను, అందరు అమ్ముకురు, నేను ఫ్రీగా పంచిపెట్టాను అంతే. ఓకే, అంటే చిన్నప్పటి నుంచిలో మీకు ఇలాంటిది ఒక మనం కావాలని? చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ నాన్న చెప్పిన బుద్ధులు కావచ్చు, నాకు అటువంటి దానితోని కావచ్చు, మనం బాగుండాలి, పక్కలు బాగుండాలి నేర్పించాను నాకు చిన్నప్పటి నుంచి. మా ఊర్లో, ఊర్లో ఎట్లుంటాం బాయ్ అట్లా అంతా, ఆ ఊర్లో ఎట్లుంటుంది, ఎవరైనా అన్న పెద్ద అన్న చిన్న అన్న కాక అని మాట్లాడతాం కదా, ఆ పెంపకము కానీ ఆ మా ఊరు కానీ అలాంటిది. దాంతో ఎట్లా సహాయం చేయాలి, ఎవరికి ఉండాలి, మనం బాగుండాలి, ఎవరికి అన్యాయం చేయొద్దు, మనం అన్యాయం కావద్దు, రెండు అది చిన్నప్పటి నుంచి ఉండే. దాని తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు కూడా నేను యూనియన్ లీడర్గా ఉన్నాను,
అప్పుడు అంత కాలేజ్ ఉండే కదా. ఏ కాలేజ్? సర్దార్ పటేల్ కాలేజ్, ఎస్పీ కాలేజ్, ఎస్పీ కాలేజ్, పద్మరావు నగర్. గ్రాండ్ కాలేజ్. ఆ రోజుల్లో అది కాలేజీలో చదువుకున్నాను. దాని తర్వాత ఇక ఎంఎస్ సైకాలజీ, ఎంపీఎల్. అంటే కాలేజ్ డేస్లో దీని ప్రభావం ఏమన్నా? కాలేజ్ డేస్ నుంచి కూడా నేను విద్యార్థి సంఘాలలో తిరగడం, విద్యార్థి సంఘాలలో తిరగడం, లెఫ్ట్ ఇస్ట్లో కొన్ని రోజులు, లెఫ్ట్ రైట్లో కొన్ని రోజులు. అర్థం కాలేదు కదా, అది అది కరెక్టా ఇది కరెక్టా, రెండు తిరిగాను. రెండు తిరిగిన తర్వాత ఏది కరెక్ట్ అర్థమైంది నాకు. అర్థమైన తర్వాత రెండు వదిలిపెట్టి వాడేమో చైనా అంటాడు, వాడేమో రష్యా అంటాడు, వీడేమో ఇది అంటాడు. అది ఎంత సంబంధం లేదు. మనం అనుకుని ముందుకెళ్ళాలి. మనము భారతదేశము ప్రపంచానికి అందించింది విజ్ఞానం, మనం మనకు ఉంది కాబట్టి ఆ రకంగా మనం తయారు చేసుకుంటూ వెళ్ళిపోయి నేను 96 వరకు కూడా ఇలాగే నేర్చుకున్నాను. 96లో అప్పుడు రమణాచారి గారు ఐఏఎస్ ఉండే కదా, అప్పుడు ఉండే చొక్కా వెంకటరమణ గారు అని మంచి ఫ్రెండ్, నాకు మంచి స్నేహితుడు, మ్యాజిషియన్, చాలా టాప్ మ్యాజిషియన్. వారు నేను కలిసి సిటిజన్ లైబ్రరీ దగ్గర మేము బాగా కలిసేవాళ్ళం, పుస్తకాలతో పరిచయం చేసుకుంటూ. అక్కడందరూ నిరుద్యోగులు అందరూ కూర్చుని వాళ్ళు. అప్పటికి నాకు ఏదో జాబ్ వచ్చి నేను బాగానే ఉన్నాను, ఎల్ఐసిలో చేస్తున్నాను. అప్పుడు అన్నాడు, సార్ మీరు ఇన్ని నేర్చుకోరు, వాళ్ళకి ఎందుకు చెప్పొద్దు అంటే, సరే సార్ అంటే. అప్పుడు సెంట్ ఆడమ్ స్కూల్ అని చిక్కడపల్లిలో ఒక చిన్న హాల్ ఇచ్చారు మాకు, ఇది వాడుకోండి సార్ అని ఇచ్చారు. వాడుకొని సార్ ఇస్తే అప్పుడంతా న్యూస్ పేపర్ వాళ్ళందరూ అక్కడ పరిచయం వచ్చేవాళ్ళు. ఇట్లా రాయండి సార్, నిరుద్యోగులకు ఉచిత శిక్షణ రాస్తే రాజేశారు. 100 మంది వచ్చారు, 100 మంది వచ్చి కూర్చున్నారు. లాస్ట్గా 40 మంది కంటిన్యూ. 1 మంత్ తర్వాత 40 మందిలో 40 మంది జాబ్స్ వచ్చేసి, 1 మంత్ ఎవ్రీడే సాయంత్రం 6 to 8, 6 to 9, 6 to 9. రాదు ఏ జాబ్ మేము చూపిస్తాం, దారి చూపిస్తాం, రా నీదే టాలెంట్ అని చూపిస్తాం. ఏంది ఎలా మాట్లాడాలి తెలిస్తే అది జాబ్ వస్తుంది, ఎలా మాట్లాడాలి తెలియాలి కదా, ధైర్యం తెలియాలి, గోల్స్ అన్ని ఉండాలి, సమయపాలన చేయాలి, మన డ్రెస్సింగ్ ప్రాపర్గా ఉండాలి, ఇది తెలియదు కాబట్టి మేము అన్నీ కూడా అప్పుడు 1 మంత్ నేర్పిస్తే 1 మంత్ అందరు జాబ్స్ వచ్చినాయి. అప్పుడు ఆంప్రో బిస్కెట్ ఉండే, మోడర్న్ బ్రెడ్ అని ఉంటుండే, దాంట్లో కొంతమంది ఇట్లా కొంతమంది పట్టుకుపోయారు. అప్పుడు అనిపించింది ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అంటే కంటిన్యూ చేసాము, చాలా నేను కంటిన్యూ చేసాం సిటిజన్ లైబ్రరీలో. అక్కడ ఆ హాల్లో 253 మంది పడుతుంది హాల్లో చెప్తుంటే మీరు క్లాసులు అన్నీ ఫ్రీగానే. అప్పుడు ప్రొఫెసర్ విశ్వనాథం గారు అని చాలా గొప్ప మనిషి మా పరిచయం అయ్యారు. అదే రకంగా అప్పుడు పట్టాభరం గారు, ఎండమ్మరి గారు, అందరు తెలుగులో మాట్లాడే భక్తులందరినీ కాలు మొక్క దండం పెట్టా బదిలినాడు తీసుకొచ్చి చెప్పించేవాడిని నిరుద్యోగ యువతకు. ఆ రకంగా ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయినాక 1 మంత్ అయింది కదా చెప్పిన, 1 మంత్ ప్రోగ్రాము. లాస్ట్ డే ప్రోగ్రామ్ అన్నప్పుడు అందరు మాట, సార్ దీస్ పీపుల్ ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేశారని ఒక అబ్బాయి అన్నాడు. అప్పుడు నా ఫ్రెండ్ ప్రొఫెసర్ మహేష్ కుమార్, ఇప్పుడు ప్రొఫెసర్, అప్పుడు ప్రొఫెసర్ కాదనుకోండి, ఇక్వా యూనివర్సిటీలో, నన్ను గంప అని పిలుస్తాడు. గంప మనం దీని పేరు ఇంపాక్ట్ అని పెడదామన్న, అప్పుడు ఇంపాక్ట్ అని పేరు పెట్టాడు. ఇంపాక్ట్ అని పేరు పెట్టింది నా ఒక విద్యార్థి. ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆల్మోస్ట్ అప్పుడు మనం హైదరాబాద్లోనే చేస్తుంటే మామూలుగా. అప్పుడు శాస్త్ర ఆడిటోరియం కానీ, భారతీయ విద్యాభవన ఆడిటోరియం కానీ, రవీంద్ర భారతిలో పైన కానీ, కళాంజలి అని మందరి కృష్ణారెడ్డి గారి హాల్ దాంట్లో కానీ రకరకాల ప్లేస్లో పెట్టాము. దాని తర్వాత ఇంక సరిపోకుంటే హరిగారకాల భవన్, రామకృష్ణ మఠంలో పెద్ద హాల్ తీసుకొని అన్ని ఫ్రీగా ఆలు మా కాల్స్ మేము ఫ్రీ చెప్తాం కదా. అప్పుడు ఆ మున్సిపల్ అథారిటీ మీద తిరిగి వాళ్ళు ఫ్రీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తర్వాత ఫ్రీ కూడా మానేశారు అనుకునే వాళ్ళు. అట్లా ఫ్రీగా యువతకు పెట్టడం వల్ల ప్రెస్ మీడియా సపోర్ట్ తీసుకొని కొద్దిగా అన్న మీరు వేయండి, పైసలు తీసుకోకండి, పైసలు తీసుకునే వాళ్ళు కాదు, మంచిగా ఎదురు అందరూ అన్ఎంప్లాయిడ్ వచ్చి ఆ రకంగా నేను గర్వంగా చెప్తాం. 23 మంది ఐఏఎస్ ఉన్నారు మా క్లాసిన్ వాళ్ళు, 18 మంది ఐపీఎస్ ఉన్నారు, 200 మంది జడ్జీలు ఉన్నారు, ఆల్మోస్ట్ టాప్ అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు, పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యేలు అయ్యారు. ఓకే ప్రముఖులు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ ఈగో సరిపోదు. చాలా వాళ్ళు చెప్పుకుంటారు అన్ని యూట్యూబ్ ఛానల్లో, దానిలో మన మామూలు ఛానల్లో వాళ్ళు చెప్పేసుకోరు కూడా. నాకు నేర్పించింది గంపనాగేశ్వరరావు గారి, వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు చెప్తేనే, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిన చాలా ఉన్నాయి, చాలా వీడియోలు ఉన్నాయి. ఇప్పుడున్న ఎంతోమంది స్పీకర్స్, టాప్ స్పీకర్స్ రోజుకు 100,000 రూపాయలు ఛార్జ్ చేసి, 50,000 ఛార్జ్ చేసే వాళ్ళు 80% నా స్టూడెంట్సే. అవును, ఎక్కడ విన్నా మీ పేరే వినిపిస్తుంది. అంటే నేను ఏమనుకుంటే, నేను నా ఒక్కరి చేతులు ఉండొద్దు, అందరికి కావాలి, అందరు నేర్చుకోవాలి, అందరు తెలుసుకోవాలని ఆ రకంగా మొదలుపెట్టాం బాస్. నిన్న కూడా మన దగ్గరికి వచ్చారు సార్ ఒక అతను, మీ శిష్యుడేనంట గంప నాగేశ్ అంటే. నేను అతను చెప్పాను రేపు ఎల్లుండి మన స్టూడియోకి వస్తున్నా. ఏం లేదు బాస్, నేను నేర్చుకుని ఇంకోళ్ళు నేర్పించాలి. ఆ రకంగా నేర్పించడానికి నా స్నేహితులు అందరూ రెడీ అయ్యారు. ఇది ఒక పెద్ద సముద్రం అయిపోయింది. ఇప్పుడు విశాఖపట్నంలో ఎవ్రీ మంత్ బ్యాచ్ ఉంటుంది, కాకినాడలో ఉంటుంది, రాజమండ్రిలో ఉంటుంది, కర్నూలు, సార్ కర్నూలు కాదు, మన తిరుపతిలో ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది, వరంగల్లో ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది, గుంటూరులో ఉంటుంది, విజయవాడ ఉంటుంది. ఇన్ని బ్యాచ్లు అయితే ఉంటుంది ఎవ్రీ మంత్. నేను బోను ఎడికి
వాళ్ళకి నేర్పించిన నేర్పించినప్పుడు ఏమో తెలుసా, మీకు ఫ్రీ నేర్పిస్తున్నా, నాకు ఒక గురుదక్షిణ కావాలి, ఏంటంటే మీరు ఫ్రీగా నేర్పించాలి అంతే. అలా ఇప్పుడు 6,500 స్పీకర్లు ఉన్నారు, 6,500 సో అంటే వీళ్ళకు ఏదైనా పవర్ఫుల్ మెటీరియల్ క్లాసిఫికేషన్ చేశారా? ఎట్లా ఎలా ఉంటుంది అంటే ఒక 1 మంత్ పాటు ఆన్లైన్లో జూమ్ ద్వారా క్లాసులు చెప్తాం, 1 మంత్ ఫ్రీయే, అంత ఫ్రీయే, డబ్బులు ఎక్కడైన వాళ్ళు కదా, ఇంట్లో వాళ్ళు చేరుతారు. స్ట్రిక్ట్గా ఉంటాం మనం, అసైన్మెంట్ చేయాలి, అన్ని చేయాలి, స్ట్రిక్ట్ ఉంటుంది. ముఖ కవళికలు ఎలా ఉండాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి. చూడండి, మీకు యాంకర్ దొరకట్లేదు మీకు, కారణం నేర్చుకోవాలి, అందరూ వస్తుంది అయితే అంటాడు, కానీ నోటికెళ్ళి మాట్లాడదు. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, అది కూడా ఇంపార్టెంట్. ఏం మాట్లాడకూడదు తెలియాలి. అలా నేర్పించేసి ఒక 1 మంత్ ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ కానీ, ఓకే, థంబ్నైల్ మేకింగ్ కానీ, పోస్టర్ మేకింగ్, ఫ్లయర్ మేకింగ్, ఎక్సెల్ ఎలా చేయాలి, ఇలాంటి అన్ని రంగాల్లో 30 రోజులు ట్రైనింగ్ ఇస్తాం. హ్యూమన్ రిలేషన్స్, లీడర్షిప్, పబ్లిక్ స్పీకింగ్ అన్నీ ఆన్లైనే. ఇచ్చిన తర్వాత 2 రోజులు వాళ్ళ దారి ఖర్చులతో మాత్రం రావాలి. మేమేమియం, ఇదే మా గవర్నమెంట్ పథకం కాదు కదా, వాళ్ళ డబ్బులతో ఉండవాలి. వాళ్ళ డబ్బులతో 2 రోజులు మేము చూపించిన వసతిలో వాళ్ళు డబ్బులు పెట్టి ఉండాలి, అది మేము సపోర్ట్ చేయం, 100% సపోర్ట్ చేయం. సపోర్ట్ చేసారనుకోండి, ఆ మొత్తం సముద్రంలాగా వచ్చేస్తారు, ఎవరు పట్టించుకోండి. ఆ ఖర్చు పెట్టాలి, ఏది ఆ భోజనం ఖర్చు పెట్టాలి, 2 రోజులు భోజనం వాళ్ళే పెట్టుకోవాలి, 2 రోజులు మా దగ్గర ఉంటారు. ఆ 2 రోజుల్లో మార్నింగ్ 9 నుంచి మిడ్ నైట్ 12 వరకు చెప్తాం క్లాస్, మేము చెప్పేది 10%, వాళ్ళతో మాట్లాడిచ్చి 90%. ఓకే, మంచిగా రుద్ది 2 డేస్ తర్వాత పంపిస్తాం. పంపించే ముందు వాళ్ళతో మాట తీసుకుంటాం, మీరు ఫ్రీ చెప్పాలి. ఎవరు ఫ్రీ చెప్పాలి? ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి 5 పాఠశాలల్లో మీరు క్లాసులు చెప్పి మాకు పంపిస్తే సర్టిఫికేట్ ఇస్తాం. ఇటువంటి క్లాసులు చెప్పినప్పుడు మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి, మేము అన్నం పెట్టాం, మీరు అన్నం మీరు తెచ్చుకోవాలి, సపోర్ట్ చేయడానికి కూడా. ఆ రకంగా నడుస్తుంది ఇప్పుడు సంస్థ. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ కంపల్సరీ అవ్వాలైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాల్సిందే. గవర్నమెంట్ మీకేమైనా సపోర్ట్? 5 పైసలు సపోర్ట్ లేదు, మాకు సపోర్ట్ కూడా వద్దు, వాళ్ళతో మాకు సంబంధం లేదు. వెళ్ళి హెడ్మాస్టర్ కాల్ పట్టుకొని బతిలాంటి సార్, ఒక గంట సేపు క్లాస్ ఇవ్వండి సార్, హాఫ్ అన్ అవర్ క్లాస్ వేయండి సార్. కొంతమంది ఎంబీఓలు మంచి వాళ్ళు ఉంటారు, మా స్కూల్ మొత్తం ఏంటంటే డిఓలు మంచి వాళ్ళు ఉంటారు, అందరు కాదు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలిచి మా అందరు పెట్టమంటారు. ఆ రకంగా వెళ్ళి మా మేము మళ్ళీ మా వాళ్ళు ఎవరుంటారండి, అన్ఎంప్లాయిడే కాదు, అండర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఉంటారు, జడ్జీలు ఉంటారు, పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, వచ్చి నేర్చుకుంటారు ఫ్రీగా, నేర్చుకుని వాళ్ళు ఫ్రీగా చెప్పాలి. అంటే ఇది ఓన్లీ ఆన్లైనే ఉందా లేకపోతే ఆన్లైన్? 30 రోజులు 2 డేస్ ఆఫ్లైన్, 2 డేస్ మాత్రం రావాలి. వెళ్ళిన తర్వాత 5 గవర్నమెంట్ స్కూల్లో చెప్పిన వాళ్ళు చెప్పి మాకు ఆ వీడియోలు పంపిస్తే సర్టిఫికేట్ ఇస్తాం వాళ్ళకి. అంతే. అంటే డైరెక్ట్ క్లాసెస్ లేవు అంటే చాలా మంది డైరెక్ట్ 2 డేస్ ఉంది కదా బాస్, ఓకే డైరెక్ట్ 2 డేస్ కానీ చాలు, అందుకంటే మనం బరువు భరించలేము, వాళ్ళు కూడా భరించలేరు, ఎక్కడ ఇస్తాం అంతమంది భోజనం పెడతాం. అంటే 1 మంత్ 2 మంత్స్ అట్లా కోర్సెస్ డైరెక్ట్ క్లాసెస్ అట్లా ఏం లేదు? అదే 1 మంత్ ఎవ్రీడే క్లాస్ ఉంటుంది. అంటే మేము పబ్లిక్ స్పీకింగ్ ఒక ట్రైనర్ వరకే చెప్తాం కదా అని చెప్పాం కదా, ఆయన వెళ్ళి 100 మంది కాదు 100,000 మంది నిలబడాలి, ఆయన ధైర్యంగా ఉండాలి, తన కుటుంబాన్ని తను చూసుకోవాలి, తన ఫ్యామిలీ తను చూసుకోవాలి, తన సమాజాన్ని కూడా ప్రశ్నించే తత్వం మొదలుపెట్టాలి, ముందుకెళ్ళాలి. ఒక్కడు బాగుండాలి బాస్, వాడు 10 మందిని బాగుపరుస్తాడు, కానీ మేము 6,500 మంది నేర్పిస్తే మాకు 600 మంది కూడా రెడీగా ఉండరు కదా, అందరూ ఆశించాం. మనం పిలిస్తే 600-700 మంది కానీ ఎక్కువ రారు క్లాస్కి పిలిస్తే, ఇప్పుడు అర్జెంట్ అంటే ఓకే మాది 60,000 మంది చెప్పాలి, అప్పుడు 60,000 మంది వస్తారు. అవును, అందరు మారుతారంటే ఇంపాసిబుల్, దేవుడే మార్చలేదు మనం ఏంది, నేర్చుకుంటారు వెళ్తారు, నేర్చుకుంటే మంచి మంచి వాళ్ళు, కొంతమంది కమర్షియల్ ట్రైనర్స్ వస్తారు, వచ్చి వాడు బిజినెస్ చేసుకోండి, నేర్చుకుని నేర్చుకో, నువ్వు బాగుపడు. అంటే సాధారణంగా ఎలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంటే ఏ రకమైన బిజినెస్ వాళ్ళు చూపిస్తుంటారు? అంటే బిజినెస్ మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువ వస్తారు బాస్, టీచర్లు ఎక్కువ వస్తారు, టీచర్లు చాలా ఎక్కువ. టీచర్లకు ఏం పని సార్? టీచర్లకు సబ్జెక్ట్ తెలుసు, వాళ్ళు కూడా మోటివేషన్ నేర్చుకుంటారు, సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. టీచర్ క్లాస్ చెప్తప్పుడు, ఇప్పుడు చిన్నప్పుడు మీ అందరి టీచర్ల పేరు మీకు గుర్తుందా? లేదు, ఇద్దరు టీచర్లు పడుతుంది. ఎందుకు? మన ఇన్స్పిరేషన్ టీచర్లు కొంతమంది ఉన్నారు, ఎప్పుడో వాళ్ళు బీఈడీ చేశారు, ఎప్పుడు చదువుకున్నారు, కానీ ప్రస్తుత రంగంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి కదా, ఈ మార్పులు తగ్గట్టుగా వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు, జడ్జీలు వచ్చి నేర్చుకుంటారు, అడ్వకేట్లు నేర్చుకుంటారు, డాక్టర్లు వస్తారు, ప్రతి బ్యాచ్కు 5 డాక్టర్లు ఉంటారు, గృహిణులు ఉంటారు, ఎవరన్నా అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. యూ కమాండ్ లెర్న్, సమాజం కోసమే పనిచేయండి, మీరు ఎంత సంపాదించుకోండి నాకు సంబంధలే. గవర్నమెంట్ స్కూల్ 5 గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ చెప్పాలండి, ప్రైవేట్ స్కూల్లో డబ్బులు తీసుకోమని చెప్పండి, వేసుకోండి, సంపాదించుకోండి. మీరు ఆ రకంగా వృత్తిగా స్వీకరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, వృత్తి అంటే మెయిన్గా మీకు మోటివేషన్స్, మీకేమైనా వేరే ఇంకేమైనా బిజినెస్లు ఉన్నాయా సార్? నేను ఎల్ఐసిలో ఎంప్లాయ్గా పనిచేశాను బాస్, నేను అది నాకు అన్నం పెట్టింది, నా సంస్థ గొప్ప సంస్థ, నా పని నేను చేసుకున్నాను. నా మిగిలిన టైం 8 గంటల ఆఫీసు, ఇంకా మిగతా మేనేం చేస్తాం, 24 గంటల టైం
24 గంటలు 8 గంటలు ఈ పని ఆఫీసు, ఓ 7 గంటలు స్నానం చేయడానికి, ఇంకో మిగతా 8-9 గంటలు ఏం చేస్తాం? కాబట్టి ఆ నిద్ర ఇది వంగ మిగతా టైం అంతా సమాజానికి ఇవ్వడం మొదలుపెట్టాను. మనిషి సక్సెస్ కావాలంటే ప్రధానంగా ఏముండాలి? కసి, కృషి, నాస్తి దుర్భిక్షం. సాధించాలని తప్పన ఉండాలి, దాని వెంబడి పడాలి. నేను ఎగ్జాంపుల్, చాలా పేదవనిట్లో పుట్టినాను, వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టాను. వ్యవసాయం అంటే ఏంది బాసు? 2 ఎకరాల ల్యాండ్. ఆ 2 ఎకరాలు వాన పడప్పుడే ఉండే మా ఊరు, మా శామిరిపేట దగ్గర మా ఊరు. ఓకే, మా నాన్న ఊరిలో చేయలేక హైదరాబాద్ బతకడానికి వచ్చాడు. బతకడానికి వచ్చిండు, మా దగ్గర పైసలు లేకుండా, రూపాయి లేదు, చదువుకోవాలని ఇష్టం. కానీ చాలా పేదవాళ్ళం, నా క్లాస్మేట్లు దాన్ని ఇంకా బేకారుగా ఉన్నారు. కొంతమంది టాప్ ఉన్నారు, టాప్ ఉన్న 2-3 కనుక్కోలేరు, అందరూ అట్లా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ కసి లేదు, కొంతమంది బయటకు ఉన్నాడు. ఏం చేయాలంటే, నేనేం చేశానంటే, ఇక్కడికి హైదరాబాద్కి పైసలు లేకుంటే, డబ్బులు లేకుంటే రోజు పాల బాటలు పెడుతుంటే ఇంటికి. నేను అప్పుడు పాల ప్యాకెట్లు పాల బాటలు ఉంటుండే, 75-76 పాల బాటలు పెడుతుంటే, న్యూస్ పేపర్ వేస్తుంటే. డిగ్రీ చదువుకుంటే ఎస్పీ కాలేజ్, మా ఫ్రెండ్స్ అందరూ తెలుసు, అరే ఆటో ఓడ అనిపిద్దురాను, నేను రాత్రిపూట ఆటో నడిపిస్తుంటే పొద్దుపూట చదువుకుంటుంటే. ఆ కసి ఎంతమంది లోపలి చూపించి, నాకు ఎంతమంది యూత్లో చూపించండి. ఆ యూత్లో ఆ కసి ఉంటే ఏది అంటే, నేను ఆటో నడిపించట్లేను, పాల బాటలు పెట్టమట్లేను. మీ అమ్మనాన్న సరిగ్గా చూసుకున్నా చాలు, మీ అమ్మనాన్న ఇచ్చిన పైసలు సరిగ్గా దాచిపెట్టుకున్నా చాలు, నువ్వు మీ అమ్మనాన్న డబ్బులు అడగకుండా నీ పని నువ్వు చేసుకున్నా చాలు. మొబైల్ ఉంది కదా బాస్, ఈ మొబైల్ చాలు కదా నెలకు 10,000 సంపాదించడానికి? ఈజీ సంపాదించుకోవచ్చు, ఓ 10 కాల్స్ తీసుకోవచ్చు, కాల్ సెంటర్లో అడిగారు చేయించుకోవచ్చు, సార్ మేము 20 కాల్ చేస్తామని చెప్పొచ్చు, ఇదని చేయొచ్చు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా. ఎన్నో పనులు ఉన్నాయి, యాప్స్ చేయొచ్చు, తమిళనాడు చేయొచ్చు. మొబైలే ఒక స్టూడియో కదా, మొబైల్ ఒక ల్యాప్టాప్ కదా, వీడియో ఎడిటింగ్ చేయించుకోవచ్చు, ఎన్ని చేసుకోవచ్చు. వాడు ఏడు, వాడు రోజు రీల్స్ రుద్ది రుద్ది, బహుశా రీల్స్ చూస్తున్నాడు, ఫేస్బుక్ చూసి టైం అంతా బర్బాద్ చేసుకోండి. నేనేమంటది బాసా, మనం వాడుకోకుండా మనం ఇంకోటి వాడుకుంటాడు, మన మైండ్ మనం వాడుకొని మైండ్ ఉన్నాడు, మన మైండ్ వాడుకుంటాడు, మన మాట మనం వాడుకుంటే మాట ఉన్న మన మాట వాడుకుంటాడు, నన్నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. కాబట్టి మనం వాడుకోవాలి, ఫోన్ కూడా మనం వాడుకోవాలి, లేకుంటే ఫోన్ మనం వాడుకుంటుంది. అందుకోసం దాంట్లో జీవించాలి మనం. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ బాస్. సక్సెస్ ఫార్ములా ఇదే, కసి, కృషి, నాస్తి దుర్భిక్షం. మీరు ప్రమోట్ చేసిన వాళ్ళలో అంటే, మీరు మీ మోటివేషన్ స్పీచెస్ ఎక్కడ వెళ్ళినా కానీ మనకు కనిపిస్తూ ఉన్నారు, కానీ ప్రముఖుల పేర్లు ఏమైనా? నేను పేర్లు చెప్పాను, వాళ్ళు నా పేరు చెప్పారు. ఎందుకంటే పేర్లు చెప్పాను అనుకోండి, లేని పోయిన ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను ఆశించి ఎవరికి నేను ఇవ్వలే బాస్. రేపటి నాడు వీళ్ళు నాకు పేరు తెవ్వాలి, నాకు చెప్పుకోవాలి, నేను ఎప్పుడు చెప్పలే. మీరు ఫేస్బుక్ చూస్తే తెలుస్తుంది, పోలంది మంది ఒక 80% చెప్తారు, 20% చెప్పరు. పోనీ వాడి ఈగో ఉంటుంది, ఈగో, నేను ఆయన పేరు చెప్పాలి. కానీ వాళ్ళ పాత వీడియోలు 10 ఏళ్ళకి చూస్తే నా పేరు చెప్పారు, పోన్లే నా పేరు. అది ఆశించిన వ్యాపారం బాస్. నేను వాళ్ళు నా పేరు చెప్తారని ఆశించాను అనుకో, అది బిజినెస్. బిజినెస్ ఆశించే కొట్టి సాయం, నేను సాయం చేయాలనుకున్నా నాకు వద్దు. నువ్వు నా పేరు చెప్పగలవు, నువ్వు బాగా డెవలప్గా మీ అమ్మానాన్ని బాసుకో, నీ భార్య పిల్లలు బాసుకో, అంతే. ఓకే, అంటే సక్సెస్ అనేది మనిషి మనిషికి వేరే ఉంటుంది, ఫీల్డ్కి వేరే ఉంటుంది. సో ఏ ఫీల్డ్కు నచ్చిన, ఎవరికి నచ్చిన ఫీల్డ్ వాళ్ళు తీసుకోవాలి బాస్. ఓలోకి వేరేలోకి నచ్చిన ఫీల్డ్ మనం చేయొద్దు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ మధ్యలో చాలామంది యూత్ నన్ను నంబర్ అందరి దగ్గర ఉంటున్నారు, లక్షలాది దగ్గర. ఒకవేళ మీరు ఈ కంపెనీ వాళ్ళు కనుక ఎవరి నంబర్ హైయెస్ట్ మొబైల్లో ఉందని చెక్ చేస్తే, నా నంబర్ 1 కోటి మంది దగ్గర ఉంటుంది, 1 కోర్ మెంబర్ ఉంటుంది నా నంబర్ మొబైల్. అది అలాంటి ఆ సాఫ్ట్వేర్ ఉందో నాకు తెలియదు, కానీ ఉంటే గ్యారంటీ 1 కోటి మంది మొబైల్లో ఆ ఫోన్ ఉన్నమాట. ఏదైనా ఫోన్ చేశారు, సార్ మీకు జాబ్ చేయడం ఇష్టం లేదు, ఏం చేయాలంటే, జాబ్ కూడా ఏమన్నా నేను అంటారు, నేను డైరెక్ట్ అటాక్ ఉంటుంది నా ఫోన్ చేస్తే. మళ్ళీ ఏం చేయాలి సార్, నీకేం వచ్చు, ఏం రా సార్, ఏం రాదు, జాబ్ ఎడిగిస్తే నీకు ఏం రాదు, ఏం చేస్తావు, ఏమైనా నేర్చుకో అని వాళ్ళకు అడిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఉన్నది బాస్, ఒక ఆయన ఫోన్ చేసి, సార్ నేను మంచిగా మాట్లాడతాను సార్, ఏదైనా జాబ్ చూపించాను, జాబ్ చూపించా నేను, నిన్ను కూలోన్ చేయా, నిన్ను బానిసం చేయా, యజమాని చేస్తా, ఏం చేస్తావు, ఏం చెప్తా చేస్తాను, ఇదే మాట మీద ఉండమన్న, ఏమో ఏం చేయాలన్న, ఏం చేయకు. హైదరాబాద్ మొత్తం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుస్తుంది, ఎక్కడ పోయినా రియల్ ఎస్టేట్, చుట్టుముట్ట 100 కిలోమీటర్ రియల్ ఎస్టేట్ బాగుంది. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి మంచి సేల్స్ మ్యాన్ కావాలి, మంచి మార్కెటింగ్ పర్సన్ కావాలి. నీ ఇష్టమైన కంపెనీలో పోయి డోర్ కొట్టు, హైదరాబాద్ ఉన్న నీ ఇష్టమైన కంపెనీ డోర్ ఉండు. ఒకటి నేను గంపనాశ్వర పంపించిన చెప్పు, నేను కళ్ళ కత్తుకొని తీసుకుంటాను చెప్పిన, సార్ నిజమాన నువ్వు పో అని చెప్పిన. బహుశా అన్ని కంపెనీలకు నేను పరిచయం, ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి ప్రతి ఆల్మోస్ట్ ఆల్ టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకు ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చినాం. ఓకే, అలా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు నాకు తెలుసు బాస్, వాళ్ళ పేరును నేను చెప్పాను, 1 కోటి రూపాయలు నెల సంపాదించే వాళ్ళు ఉన్నారు, 50 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఒక 78 మంది నెల 1 కోటి రూపాయలు సంపాదిస్తారు, 78 మంది జస్ట్ ఏమి లేకుండా పాత సైకిల్ మీద చీరాలు.
బికాస్ ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల అది అమలు పరచడం వల్ల అలా అవుతారు. ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి మళ్ళీ సార్ వాళ్ళు పని చేయమంటారు సార్, డౌట్ డౌట్ నాకు చేయమంటారు సార్ అన్నారు. మళ్ళీ చేస్తాను కదా, అన్ని పని చేస్తాను కదా అంటే చేత కదా దీనికి, మళ్ళీ ఏం చేయాలి సార్ రా, మళ్ళీ ట్రైనింగ్ మనం ఎలా మాట్లాడి నేర్పించిన తర్వాత ఆ అబ్బాయికి చెప్పాను నువ్వు డబ్బు సంపాదించిన ఎంగ కసింది అంటే కసింది, నువ్వు ఒక పని చేయి ఏదో ఒక కాళ్ళని తీసుకో, కాళ్ళని మొత్తం తిరిగిపోని చెప్పిన, ఏం చేయాలి తిరుగు నువ్వు తిరిగి టూ లేట్ బోర్డులు అని రాసుకొని రా అని చెప్పిన. ఎందుకని చెప్పింది చెయ్యన అటు టూ లేట్ బోర్డులోకి 22 టూ లేట్ బోర్డు రాసుకుంది సార్, 22 టూ లేట్ ఉన్నాయి సార్ నాకు చూసిన, అన్ని ఫోటోలు తీసుకొని తీసుకున్నా నంబర్ తీసుకున్నా. నువ్వు ఇప్పుడు ఫేస్బుక్లో పెట్టు ఫలానా ఏరియాలో మీకు ఇల్లు కావాలా, ఇల్లు కిరాయి కావాలన్నా నేను ఇప్పిస్తాను పెట్టమన్నా, ఏమైతే ఏమైతుంది సంబంధం వేరే నువ్వు పెట్టమన్నా పెట్టేసాడు సార్ ఫోన్లో వస్తున్నాయి సార్ ఇప్పి ఇల్లు కిరాయికి ఇష్టం కదా 15 రోజులు ఇచ్చిన 15 రోజులు తీసుకున్నా. దట్ ఫెయిల్ అవర్ నౌ ఎర్నింగ్ మోర్ దెన్ 1 crore నౌ, 1 crore పర్ మంత్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కింగ్ అయిపోయాడు. అంతే ఏం లేదు బాస్, ఇప్పుడు ఆయన వాళ్ళు మొన్న వాళ్ళ ఇంటికి నన్ను చిన్న ఫంక్షన్ అయితే పిలిస్తే ఆ దేవుళ్ళ ఫోటో పక్క నా ఫోటో పెట్టుకున్నాడు, అరే నన్ను ఇట్లా చేయకరా బాబు అంటే సార్ నువ్వు నాకు దేవుడు అన్నాడు అంటే చెప్పింది చేసాడు అని చెప్పి నా మన దగ్గర బానిసలాగా ఏమనం అంటే ప్రతి ఒక్క యూత్ ఆయన హైదరాబాద్ కాదు, హైదరాబాద్ సంబంధం లేదు ఆయనకు, బతకడానికి వచ్చిండు ఇంట్లో గొడవ పడి వచ్చిండు అంటే రియల్ ఎస్టేట్ కాదు బాస్. ఎన్ని ఉన్నాయి నీకు కడుపులో మంట ఉందా ఆ పైకి వచ్చే ఛాన్స్ ఇచ్చే ఏకైక నగరం హైదరాబాద్. ఇక్కడ చెడిపోయినాడు వెళ్ళాడు, చెడిపోయినా వెళ్ళాడు బాస్, చెడిపోయిన వాడు చెడిపోయినా చెడిపోతాడు అంతే. కసిందంటే ఏముంది ఇప్పుడు హైదరాబాద్ ఏదైనా పని కావాలంటే ఇక్కడ లేరు బయట నుంచి వచ్చి పని చేస్తారు, ఇక్కడ నీకు ఎందుకు లేదు పని చేయి, ఆ పని చేయడానికి స్మార్ట్ వర్క్ చేయి హార్డ్ వర్క్ చేయకు అని చెప్తా ఉంటా. ఇప్పుడు అంత చేతగాకనే ఇక్కడ బీహార్ ఒరిస్సా ఇక్కడ నుంచి కూడా వచ్చి బాస్ ఏ హోటల్కి వెళ్ళినా వాళ్ళే, ఏ పనైనా వాళ్ళే, కార్పెంటరీ వాళ్ళే ఇక్కడ నుంచి వచ్చారు అంతే, ఇంతమందికి మనం పనిస్తున్నాం ఇక్కడ. సరే ఇప్పుడు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క కసి ఉంటుంది, బట్ అంటే అతను ఎక్కడ ఫిట్ అనేది తెలుసుకోవాలంటే అతను ఏం చేయాలి? దెబ్బ తినాలి తెలుస్తుంది, ఆయన దెబ్బ తింటే అది పనికిరాదని తెలుస్తుంది ఆయనకు, అంతవరకు దాన్ని చేస్తూ ఉంటాడు. కాకుండా ఏంటంటే వీళ్ళు పక్కన చూసి కాపీ కొడుతూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు నా స్పీకింగ్ ఏముంది కదా బాస్, ఎంతోమంది అది చూసి నన్ను కాపీ కొట్టారు ఫెయిల్ అయ్యారు. అవు చాలామంది ఇదిగే బాగుంది మోటివేషనల్ స్పీకర్స్ కొంచెం ఫెయిల్ అయ్యారు కూడా. ఒక ఆయన అయితే నేను ఒక క్లాస్లో నేను మామూలుగా చెప్తా ఉంటాను, ఆయన మొత్తం కూర్చొని రాసుకుండు కంపల్సరీ ఎట్లా చెప్పాడు ఎట్లా రాసుకొని వేరే దగ్గర కనెక్ట్ చేసిండు, అట్టలి ఫ్లాప్ అయిపోయింది. ఎట్లా సార్ అన్నారు, నాది నాకురా నీది నీకు, నేను చెప్పేది నువ్వు చెప్తే ఎట్లయితే, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు అంతే కదా. ఆ క్రియేటివిటీ లేక కాపీయింగ్తో ఫెయిల్ అవుతున్నారు. ఎవరి బిజినెస్ అలా బాస్, ఎన్ని చేసుకోవచ్చు బాస్, డబ్బు సంపాదించండి, ఎన్ని మార్గాలు ఉన్నాయి బాస్, న్యాయంగా ధర్మంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, సేల్ ట్యాక్స్ కట్టి, జిఎస్టీ కట్టి సంపాదించుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డబ్బు సంపాదనకు చదువుకు ఏమైనా లింక్ ఉందా అంటే, చదివితేనే చదివినోడు సంపాదించవచ్చు, చదివినోడు ఏం ఏం లేదు, చదివినోడు మ్యాక్సిమంగా ఎంప్లాయ్ అవుతాడు, బాగా బాగా చదివితే ఎంప్లాయ్ అవుతాడు. నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నన్ను తిట్టకండి ప్లీజ్, ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు మీరు, ఎందుకంటే తిట్టద్దు అని నేను చెప్పే ముందు చెప్తా చూడు మీరందరికీ, అటు చూసి మాట్లాడదాం వాళ్ళను చూడు బాస్. నేను నెలకు 100,000 రూపాయలు వచ్చిందనుకో జీతం, అందాజా 100,000 పెద్దసారి కదా, 100,000 రూపాయలు వచ్చిందనుకో సంవత్సరానికి ఎంత 12 లక్షలు అంటే 12 లక్షలు, 30 ఏళ్ళు పనిచేస్తే ఎంత 3 కోట్లు 60 లక్షలు, నీ ఖర్చులు తీసేస్తే ఎంత మిగిలితే నీకు, సరే ఖర్చులే పెట్టలేదు బాస్ 3 కోట్లు 60 లక్షలతో నీకు హైదరాబాద్లో కొంపల్లిలో ఫ్లాట్ రాదు, లైఫ్ లాంగ్ పని చేసిన ఒక ఫ్లాట్ కొనలేని జావేదికే. అదే మీరు కోపం వస్తుండొచ్చు, సమోసాలు అమ్ముకుని అందుకని పైసలు వస్తుంది, ఇడ్లీలు అమ్ముకుని అందుకని పైసలు వస్తుంది, సేమ్ ప్రెస్టేజ్ ప్రెస్టేజ్. అదే ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి పాత బట్టలతో వచ్చి చిన్న గప్షిప్లు అమ్మి సమోసా అమ్మి మరకల మంది బిల్డింగ్ కడతాడు, కష్టించే తత్వం అండి వాళ్ళది నార్త్ ఇండియన్స్, ఇది ఐ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళకు ఇదంతా ఉండదు, ఇగో గారు నేను సంపాదిస్తున్నాను, నేను అడుక్కుంటలేను సంపాదిస్తున్నాను కష్టపడుతున్నాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది అందరిలో ఉండాలని కోరుకుంటాను. మన లోపల మన లోపల అందరికంటే కొంతమంది కొంతమంది లేదు, ఆ కొంతమంది లేని వాళ్ళకి పైకి వస్తున్నారు. ఊళ్ళల్లో పోయి చూడండి ఎట్లా కూర్చున్నారు చెట్ల కింద, వాళ్ళెంతరా వీడేందురా ఇట్లా మాట్లాడుకుని కూర్చున్న టైం అంతా పే చేస్తున్నారు. ఆ యూత్ నాకు కావాలి, ఐ విల్ చేంజ్ దెమ్. ఎస్, ఎవరైనా మహానుభావుడు పూనుకుంటే వాళ్ళని మార్చే బాధ్యత నాది, అట్లీస్ట్ 20% మారుతారు గ్యారంటీ. అంటే దానికోసం ఏదన్నా ఏం లేదు, వాళ్ళని తీసుకురావాలి, ఒక 3 రోజులు మన దగ్గర పెట్టుకోవాలి, క్లాసులు చెప్పాలి, అన్నం పెట్టాలి, ఎవరు పెడతారు 2 రోజులు 3 రోజులు, ఓ హాల్ రెంటు, అటు మైక్ ఒకటి కూడా పోయి అనిగాడు, మైక్ కూడా మైక్ పైసలు పెడతారు, ఏడు కలియా నేను అంటే దీన్ని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మేము పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మంచి మంచి టాప్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎట్లా పైకి వచ్చారు చెప్పిస్తాను, నేను స్టోరీ చెప్పిస్తా, జీరో నుంచి హీరోలైన వాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తా, వాళ్ళతో చెప్పిస్తా, మా ఇంపాక్ట్ క్లాస్ అలాగే ఉంటాయి కదా చూడండి.
మేము 6 నెలలు 6 నెలలు సంవత్సరానికి 6 నెలలు 8 నెలలు కోటి పెడతాం హైదరాబాద్. ఇన్ని రోజులు సంపాదించిన దాన్ని ఖర్చు పెడతాం. 8 లక్షలు 9 లక్షలు అవుతుంది మాకు ఒక ప్రోగ్రామ్కు హరియాణా కళాభవన్. అది కూడా పుణ్యానికి గవర్నమెంట్ హాల్ మాకు ఫ్రీగా వచ్చు కదా. అయ్యారు పైసలు కట్టాలి, డీడి కట్టిన అడ్వాన్స్ కూడా మాకు ఇంతవరకు ఇంకా అది మిగతా కరెంట్ బిల్లు వంగ మాకు డిపాజిట్ మాకు ఇయ్యరు. తిరిగి చావాలి. ఓపెన్గా చెప్తున్నా, ఇంకా చూపిస్తున్నా 6 నెలల జూన్లో పైసలు ఇంకా ఇవ్వలేదు మాకు. ఇంకా తిరిగి వస్తున్నాం. ఏంటి సార్, అప్పుడు మాకు కొంతమంది మహానుభావులు మాత్రం సపోర్ట్ చేశారు. అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు గారు దేవుడు మాకు వీళ్ళు చేస్తున్న పని మంచిది ఫ్రీ అని చెప్పాడు. ఇక్కడ కాదు, అదే కృష్ణబాబు సారు పోర్ట్ కళావని విశాఖపట్నం వెళ్తే మనం మెప్పించి చెప్పించాను అక్కడ యూత్కు. అలాంటి ఆఫీసర్లు కావాలండి. ఇప్పుడున్న ఆఫీసర్లు తిరిగి చెప్పలేదు. వాళ్ళని చేసే బదులు బిచ్చం ఎత్తుకొని వెళ్ళమని కట్టిస్తున్నాం అంత పైసలు వాళ్ళని కాదు సార్. ఇప్పుడు ప్రత్యేక స్కీములు ఇవన్నీ సంక్షేమ పథకాలు అది ఇది ఇవన్నీ ఇస్తా ఉన్నారు. సో ఇలాంటి వాటి దానికంటే స్వయంగా ఇలాంటి క్లాసెస్ ఇస్తే వానికి వాడు వాంతో పాటు వన్ ఫ్యామిలీ వన్ సర్కిల్ మొత్తం అభివృద్ధి చెందుతుంది కదా. మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ హాళ్ళు మైకులు ఎవరు ఇస్తారు ఫ్రీగా? పిల్లలకు భోజనం వాళ్ళు పెడతారు. ఒక భోజనం 50 రూపాయలు కదా భోజనానికి. 2000 మంది వస్తారు నా క్లాస్కు. జస్ట్ ఫేస్బుక్లో కొట్టి రండి ఫలానా క్లాస్ ఉందంటే ఈ రోజు బాస్ ఈ టైం అవుతుందో ఇప్పుడు నేను పెడతా. ఎల్లుండి సాయంత్రం నీకు 2000 మంది కోసం పెడతాను. ఉన్నారు, మేమే మీ వీడియో చూస్తాం చెప్తున్నాను బాస్. ఐ కెన్ అంత నమ్మకం వాళ్ళకి ఎవరన్నా పెట్టాలి, ఎవరు చూడాలి. ఇప్పుడు మేమే వీడియోలు చూస్తాము, మేమే మా V5 న్యూస్ నుంచి వెళ్ళి కూడా ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. మేమే స్వయంగా మీ వీడియోలు చూడరు అని కూడా చెప్తాం. ఎందుకనంటే ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ అనేది ఫిజికల్గా వచ్చేది కాబట్టి మనం ఈ రకంగా సోషల్ మీడియా ఈ రకంగా మనం వాడుకుంటాం. సార్ మీరు ఇక్కడ ఒక సందర్భంగా మా దగ్గర కూడా ట్రైనింగ్స్ జాయిన్ అవుతారు, V5 మీడియా స్కూల్ కోసం జాయిన్ అవుతారు. టెక్నికల్ క్లాసెస్తో పాటు మోటివేషనల్ స్పీచెస్ మేము చెప్తాం. ఎందుకనంటే వాడికి టెక్నికల్గా ఉంటే కాదు, వానికి మోటివేషనల్గా వాడికి ఫస్ట్ మోటివేట్ అవుతానే కానీ ఆ టెక్నికల్ క్లాసెస్ వైపు మైండ్కి ఎక్కించుకుంటాడు. సో అలాంటిది రేపు మన ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటిని బాగా ఎంకరేజ్ చేసేస్తే ఎంతోమంది యువత ఎంప్లాయ్మెంట్ కోసమో లేకపోతే ఈ నిధుల కోసమో ఇలాంటి స్కీమ్స్ కోసమో నిరుద్యోగ భృతి అని ఆ భృతి ఈ భృతి ఎందు ఇవన్నీ కాదు కదా. వానికి వాడు కాళ్ళ మీద స్కిల్స్ పెంచేసుకొని వాడు డెవలప్ అవుతాడు, దేశం డెవలప్ అవుతుంది కదా. సో ఇలాంటివి రావడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది? రాజకీయాలు నాయకులు మారితే అన్నీ మారుతాయండి. పొలిటీషియన్ చేతిలో ఉంది పవర్, ఐఏఎస్ల చేతిలో లేదు పవర్. నా ఉద్దేశం ఐఏఎస్లు గొప్పవాళ్ళు, మీరు గొప్పవాళ్ళండి. ఓకే, పొలిటీషియన్ చెప్పింది ఐఏఎస్లు ఉంటారు కదా ఇప్పుడు, అంతే కదండి. కాబట్టి పొలిటీషియన్స్ లోపల రావాలి. రేపు నేనే 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్లో 1 రూపాయి పెట్టకుండా నేను గెలవాలంటే, పెట్టడానికి ఖర్చు పెట్టకుండా గెలుస్తారనుకో, వాళ్ళు గెలవాలనుకుంటే ఈ ప్రజలకు ఈ రకంగా వాళ్ళకు ఇలా దానాలు చేసే బదులు వాడు సంపాదించుకునే విధంగా తయారు చేస్తే ఎందుకు గెలవరండి? రూపాయి ఖర్చు కాదు, 0 బడ్జెట్ పాలిటిక్స్ అంటారు దీన్ని, అది వేరే టాపిక్. రూపాయి ఖర్చు కూడా గెలవచ్చు, ఇట్స్ పాసిబుల్. నువ్వు ప్రజల్లోకి వెళ్తేప్పుడు ఇదే ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు మొన్న గెలిచారండి అందరు కూడా, ఇంతమంది గెలిచారు కదా, ఏదైనా ఎమ్మెల్యే నా 10th క్లాస్ పిల్లలు క్లాస్ చెప్తే బాగుంటుందని ఆలోచించరా? నిన్నగాక మొన్నానండి జీబీఆర్ గారు, ఓకే సార్ జిఎంఆర్ గారు, జిఎంఆర్ గారు మధుసూదన్ రెడ్డి గారు నన్ను పిలిపించి, ఎవరు కదా సూపర్ దేవుడు అండి నా దృష్టిలో ఆయన. ఓ ఎందుకు చెప్తుంది తెలుసా? ఆయన ఎమ్మెల్యే పాలిటిక్స్ ఆయన పార్టీ నాకు సంబంధం లే. ఎందుకంటే ఈయన 10th క్లాస్ పిల్లలు పిలిపించి మూడు ప్లేస్లో, దేవరకద్రలో, కొత్తకోటలో, ప్లస్ ఇదేంది మన భూత్పూర్లో 2000 మంది పిల్లలు క్లాత్వం క్లాస్ పెట్టించారు. వాళ్ళకి చెప్పాము ఎట్లా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, దేనికోసం చదవాలి. నా క్లాసులో నవ్వుతారు, అరుస్తారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు, పవర్ఫుల్గా వెళ్తారు. ఇలా మాకేమొద్దండి, మీరు ఆ హాల్ రెంట్ కట్టుకొని ఆ మైక్ ఇచ్చేసి పిల్లల్ని పిలుస్తారు కదా, మీ చేతిలో పవర్ ఉంది, ఫ్రీగానే చెప్తున్నారు మీరు. బాస్ మనకు ఆ భగవంతుడు మనకి ఇచ్చింది కదా అన్ని రకాలుగా. నేను నా కారు అక్కడికి పోయి పిలిపించుకొని నా కారులో వచ్చాను. ఎలక్షన్స్ ముందు జాబ్ మేళ ఆ మేళ ఈ మేళ ఇదంతా పెట్టేసి ఏదో ఉద్యోగాలు ఇస్తున్నాం ఇవన్నీ చెప్తా ఉన్నారు. బట్ ఇలాంటి వాటివి అంటే జాబ్ మేళ ఏం సెలెక్ట్ అవుతారు చెప్పండి? మన స్కిల్స్ ఉంటే ఎక్కడికైనా మాట్లాడాలి కదా. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే కూడా 2 మాటలు రావు. ఇంగ్లీష్ రాదు, సింపుల్ ఇంగ్లీష్ పెద్ద ఇంగ్లీష్ అక్కర్లేదు కదా. అవును చూడండి మా వీడియోలు అయినా 2 కోట్లు చూశారు మా వీడియోలు చూడండి, 2 క్రోర్స్ ఉండదు వ్యూస్. దానికంత ఏం చేస్తాం అలా? అది ఇవ్వలేదు మనం, లక్కీగా ఇది యూట్యూబ్ లాంటి దొరికింది కాబట్టి మనం చెప్తున్నాం. లేకుంటే మా జిందగీ సరిపోదు ఒక పెళ్లి జరగాలి కవర్ చేయాలంటే. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ మోటివేషనల్ స్పీచెస్ వినాలని చాలామంది యువతకు ఉన్నది సార్, కానీ
అది ఎక్కడ ఎలా అనేది కూడా అది కొంచెం వాళ్ళకు క్లారిటీ మిస్ అవుతుంది, తెలియడం లేదు. అందరూ కోరుకుంటారు, అవును, కానీ అది ఎక్కడ వినాలి, ఎలా వినాలి, ఏందనేది కూడా అది తెలియదు. దాన్ని మన అవగాహన ఎట్లా పెంచితే బాగుంటుంది, దానికి విధి విధానాలు, ఇంకా అంటే సర్కార్ లాంటిది లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? నేను మీడియా అందరినీ కోరుకుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూస్ ఛానల్ పెట్టండి, స్పిరిచువల్ ఛానల్ పెట్టండి, ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టండి, ఒక్క అర్ధ గంట మాలాంటి స్పీకర్లు పిలిపించి మాట్లాడిపోయండి. మేము 5 పైసలు తీసుకోం కదా, మమ్మల్ని పైసలు అడతారు, మేము వచ్చి మీకు ఇస్తాం, 5 పైసలు ఇస్తారు, మమ్మల్ని అడిగారు పొలంపో నీ ఛానల్ ఎంత, నువ్వెంత అని చెప్పిన అర్థమైంది. వాడు పోయింది, ఛానల్ పోయింది, మూసుకొని పోయినాడు. ఇప్పుడు మేము రావడం సిద్ధంగా ఉన్నాం. మా గురువులు పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారండి, తెలుగులో మాట్లాడే వాళ్ళు అందరు పిలుస్తా, నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరే రిక్వెస్ట్ చేసుకోవచ్చు, నంబర్లు ఇస్తాను, వీల్ కమ్ అండ్ మోటివేట్ దెమ్. హాఫ్ అన్ అవర్ ఇవ్వండి బాస్, 23.5 గంటలు మీరు ఏమన్నా వేసుకోండి, అది నంబర్ 1. అక్కడ వెళ్ళిపోవాలి, ఎందుకంటే మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్. ప్రెస్ మానేశారు చదవడం, ప్రెస్లో మానేశారు, ఓన్లీ మీడియా వీడియోసే ఎక్కువ పవర్. ఒక్క నిమిషం, ఏ ఛానల్ కూడా వేయండి, మోటివేషనల్ స్పీచెస్ మార్నింగ్ అవర్స్లో మేము వేస్తాం సార్, E5 న్యూస్లో మార్నింగ్ అవర్స్లో ఎస్పెషల్లీ మీ స్పీచెస్ వేస్తాం, ఒక హాఫ్ అన్ అవర్. ఆ హాఫ్ అన్ అవర్ మాత్రము ఎర్లీ అవర్స్లో భక్తి గీతాలు మార్నింగ్ అవర్స్లో ఎలా ఉంటుందో దాని తర్వాత ఇమ్మీడియట్గా మీదే వేస్తాం, ఎర్లీ మార్నింగ్ వేస్తాం. భక్తి గీతాలు చాలా బాగుంటుంది అని అర్థం కావు, చెప్పేది అర్థమవుతుంది అంతే, అంటే మనకి బతుకు తెరువు కోసం కదా. అదే, అందుకోసమే ప్రెస్ అనేది చదవడం చదవడం బంద్ చేశారు వాళ్ళు కూడా. నేను 2014 వరకు పుస్తకాలు రాసేవాడిని, ఒక 8 బుక్స్ రాశాను నేను, వెరీ పాపులర్ బుక్స్, కానీ వాడు కొనట్లేడు, కొనకపోవడం కారణమైంది, వీడు చదువుతలేడు. మా జనరేషన్ చదివి కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ బుక్స్ చదవట్లేదు. అందుకోసం మేము యూట్యూబ్కి వెళ్ళిపోయాము, దీనికి వెళ్ళిపోయాము, వాళ్ళని కనెక్ట్ అవుతున్నాం మేము. మాది ఇప్పుడు ఏంటంటే, మేము ఇంపాక్ట్ ఫౌండేషన్ పెట్టిన ఛానల్, మాకు పెద్ద తెలివి లేదు దాంట్లో, పెద్ద టెక్నీషియన్స్ ఎవరు లేరు, మాకు సపోర్ట్ ఏం లేదు, నేను మా అబ్బాయి కలిసి చేస్తున్నాము. 21 లక్షల మంది వచ్చారు. ఏ తెలుగు ఛానల్లో కానీ, ఇన్ని ఉన్నాయి కదా తెలుగు ఛానల్లో, అన్ని రకరకాల ఛానల్స్ ఉన్నాయి, రాజకీయ ఛానల్ ఉన్నాయి, ఏమో ఛానల్ ఉన్నాయి, కానీ ఒక వ్యక్తిత్వ వికాసం 20 లక్షలు రండి అంటే మంచి వాళ్ళు ఉన్నారు కదా చూసేవాళ్ళు. డెఫినెట్లీ వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. స్పిరిచువల్ ఛానల్ ఎలాగో పర్సనల్ డెవలప్మెంట్, స్పిరిచువాలిటీ చాలా బాగుంటుంది, ఐ రెస్పెక్ట్. అర్థం కావాలి, ఇది అర్థమయ్యేటట్టు మన సులభమే, ఎట్లా మాట్లాడుతున్నా అట్లే మాట్లాడుతుంటాం, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మారుతారు బాస్, ఇప్పుడు మనం మీరు చూస్తే మారరా, ఎవరెవరు గ్యారంటీ, కింద మీరు నంబర్ ఇవ్వండి మీకు ఫోన్ వస్తుంది చూడండి, గ్యారంటీ రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు మీరు చెప్పినట్టు దారి దొరకలేదు. ఆ దారి ఇచ్చేది కేవలం మీడియా రంగమే మాత్రం, ఇంకెవరు కాదు. మీరు ఇంకా 23.5 గంటలు ఏమైనా చేసుకోండి బిజినెస్, ఒక అర్ధ గంట మాలాంటి వాళ్ళకి చేయండి. సో అలాంటిది ఆవేదన సార్ మనకు కూడా, అంటే మీలాంటి వాళ్ళ స్పీచెస్ని మనం రెగ్యులర్గా వినిపించేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మేమే మా ట్రైనింగ్ స్టూడెంట్స్ కూడా మీ స్పీచెస్ వినబెడతాము, దాంతోపాటు మేము క్లాసెస్ అలా చెప్తాం మోటివేషనల్ది, ఇలా వినండి, ఇలా చేయండి అనే దాని మీద చాలా ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంది. ఎంతమంది ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంది? సో అలాంటిది మనం డెవలప్ చేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్వయంగా నేనే మీ స్పీచెస్ వింటాను, దొరికినప్పుడల్లా ఓహో మనం మనకి మనం మోటివేట్ చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం ఎలా ఉంటే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలన్న దాని మీద వింటాం. మీరు చెప్తే గుర్తొస్తుంది, ఒక ఛానల్ వాళ్ళు ఛానల్ పెట్టకముందు వాళ్ళ రిపోర్టర్స్కు వాళ్ళ అందరికీ మోటివేషన్ కావాలని అనిపించారు. ఒక వారం రోజులు క్లాసులు చెప్పాం, అయిన తర్వాత ఒకరు ఒక క్లాస్ పెట్టారు, ఏది లైవ్లో వీళ్ళకి నేర్పించాము, ఎవరికి యాంకర్స్కి వీళ్ళందరూ కూడా ఎలా ధైర్యంగా నేర్పించామో అయిన తర్వాత మాత్రం వాళ్ళు వాడుకోలేరు. కలిసేప్పుడైనా అది కమర్షియల్ సార్, కమర్షియల్ సార్ ఒక అర్ధగంట ఇవ్వండి. ఎంతమంది విద్యార్థులు చనిపోతున్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, మా క్లాస్ నుంచి చచ్చిపోతారు, ఎవరు చచ్చిపోడు, ఎవ్వరు చచ్చిపోడు. ఒకప్పుడు ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్న తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఒక ఛానల్ పేరు చెప్ప బతిలాయన సార్ ఒక అర్ధగంట పుట్టపుడు చచ్చిపోతారు సార్, నేను బతికిస్తాను సార్, నా క్లాస్ ఏంటో నా మాట ఏంటో చచ్చిపోరు సార్ అన్న. సరే ఎంత ఇస్తామని అడిగి, ఎంత ఇస్తా అక్కడ కూడా ఎంత ఇస్తాం. ఆ తర్వాత ఆ ఛానల్ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, అన్న విషయం వాళ్ళు ఏం చేయలేదు, అంతా సంగీత మనసు వదిలిపెట్టాడు, ఇది నా బాధ. సో దిస్ ఈజ్ వాట్ ఇస్ ప్రాబ్లమ్. కాబట్టి నేను మీరు అడిగిన ప్రశ్నకు మీడియానే, మీడియా కనుక అనుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, దే కెన్ చేంజ్, యూత్ను మార్చే కంపల్సరీ మార్చగలదు మీడియా అనుకుంటే. ఓకే, ప్రెస్ కాదు, ప్రెస్ లాం లేదు, పేపర్ చదువుతాడు ఓన్లీ.
టైం బీయింగ్ ఏమవుతుందని అంటే ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఇప్పుడు అంటే ట్రాన్స్ఫార్మ్ అనేది అవుతుంది అవుతా ఉంది. సో దాని తగ్గట్టుగా కూడా మీ వీడియోలు కూడా ఇప్పుడు యూట్యూబ్ లోనే వినడం జరుగుతుంది. టీవీ లేకున్నా కానీ మీరు లక్షల కొద్ది వ్యూవర్స్ తోని ఇప్పుడు మీరు మీ వ్యూస్ ను పంచుకోగలుగుతున్నారు. అది కూడా ఏమైతుంది, అన్ని వన్ అవర్ ఉంటాయి, వన్ అవర్ వినేలోకి లేక షార్ట్స్ చేస్తున్నావు. మా అబ్బాయి షార్ట్స్ కట్ చేస్తుండు, ఏది వన్ మినిట్ అవి చూస్తారు ఎక్కువగా. ఇది 4 లక్షలు ఉంటుంది అది ఉంటుంది కనీసం, ఇదే తింటారు కదా కనీసం. అవును, డబ్బులు రాకున్నా కానీ జనాల్లోకి వెళ్తుంటుంది కదా, మన ఖర్చులు కాదు మనకు. అలాగే మీ అబ్బాయి అన్నారు కనుక ఫ్యామిలీ గురించి, నేను వెరీ హ్యాపీ ఫ్యామిలీ బాస్. నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు, మా అబ్బాయి నాతో పాటే ఉంటాడు. మా అమ్మాయి చదువుకొని అమెరికాలో వెళ్ళి అక్కడ జాబ్ చేస్తుంది, అల్లుడు కూడా ఉన్నాడు. నా కూతురుకు కొడుకు ఉన్నాడు, కొడుకు కూతురు ఉంది. హ్యాపీగా ఉంది నా ఫ్యామిలీ, వెరీ హ్యాపీ. ఓకే బాస్. ఎందుకంటే నేను 4 సిద్ధాంతాలు నమ్ముతాను బాస్. ఒకటోది హెల్త్. ఐఎమ్ 62 హెల్త్ మంచిగా చూసుకోవాలి, సూపర్ చూసుకోవాలి, మంచి టైంకి ఫోన్ చేయాలి, మంచి తినాలి, తాగాలి, అన్నీ చూసుకోవాలి. నెంబర్ 1 ఇదే కదా మోస్ట్ ఇంపార్టెంట్. 2వది వెల్త్, మంచి డబ్బులు సంపాదించాలి. ఇవన్నీ అడుకోవద్దు, ఎవరికి రూపాయి ఇవ్వద్దు, రూపాయి అడుకోవద్దు, నువ్వు చూసుకో. ఇస్తే ఎవరికైనా ఇచ్చేది ఉంటే అప్పియకు, దానం చేయి. నా సిద్ధాంతం నమ్ముతా. 3వది ఫ్యామిలీ, జబర్దస్త్ ఫ్యామిలీని చూసుకోవాలి. నీ ఫ్యామిలీకి ఇంకెవరు కౌన్సిలింగ్ ఇవ్వద్దు, మీ ఫ్యామిలీ బాగుండాలి. మీ అమ్మ నాన్న ఎంతో, మా అత్త మామ అంతే. ఓకే, లేదనుకోండి, వాళ్ళ పోయి ఇద్దరు పోయి నాకు, వాళ్ళని చూసుకోవాలి ఉన్నప్పుడు, వాళ్ళని చూసుకోవాలి, ఏమని చూసుకోవాలి, అన్నదమ్ములను చూసుకోవాలి. ఇదంతా చూసుకోవాలంటే డబ్బులు ఇవ్వకర్లే, మాట్లాడితే చాలు, మనం దగ్గర ఉండాలి. ఇది ఈ ఫ్యామిలీ 3 తర్వాత, ఫస్ట్ హెల్త్, వెల్త్, ఫ్యామిలీ. 4వది మోస్ట్ ఇంపార్టెంట్ బాస్. 4వది లేకుంటే 3 వేస్ట్. 4వది సేవ, సర్వీస్. నీకు తోచిన సర్వీస్ చెయ్యి. ఎప్పుడు చెయ్యి? ఈ 3 బాగున్నప్పుడు. ఈ 3 బాగాలేకుండా 4వది చేయలేవు. హెల్త్ బాగాలేకుంటే, డబ్బు లేకుంటే, నీ ఫ్యామిలీ బాగాలేకుంటే నువ్వేం నీతి చెప్తావు బయట? మా ట్రైనర్స్ కూడా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని దగ్గర రానివ్వట్లేదు వాళ్ళు. వాడి ఇంట్లో కొండలు కొట్టుకుంటే వాడు నీతులు చెప్తూ ఉంటాడు. వాడు నీతులు చెప్తే నోటికెళ్ళి వస్తుంది, గుండెకెళ్ళి కాదు కదా. నువ్వు సంపాదించో, నువ్వు నిలబడు. అందుకనే మనీ ఆల్సో ఇంపార్టెంట్. మనీ సంపాదించాలి, లీగల్గా సంపాదించాలి, కరెక్ట్ సంపాదించాలి. వేరే వాళ్ళు అడ్డదారులు సంపాదించాలి ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు మనం చూసాం కదా. అవుండవు అంటే ఒక్కొక్క ఫీల్డ్లో, సపోజ్ రియల్టర్, ఒక రియల్టర్ సక్సెస్ కావాలంటే మెయిన్ ఫార్ములా ఏంది? రియల్టర్ అంటే రియల్ ఎస్టేట్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరు అమ్మేటోళ్ళు, కొనేటోళ్ళ, రియల్ ఎస్టేట్ ఇష్టోళ్ళ, ఎవరు కొనే వ్యక్తి కావాలంటే నేనే ఎగ్జాంపుల్ బాస్. నేనే ఎగ్జాంపుల్ కొనే వ్యక్తి. నేను చెప్పాను కదా, మా అమ్మ ఎల్ఐసి, నాకు అన్నం పెట్టే సంస్థ. ఎల్ఐసిలో చేరినప్పుడు నాకు ఫస్ట్ మేనేజర్ ఒక మాట మాట్లాడాడు. ఫస్ట్ మేనేజర్ ఆయన ఏమన్నా హిందీ మనిషి, బేటా తుమ్ జో కమాతేనా తుమ్ లోంకు. అప్పుడు యూత్ కదా, నేను యూత్ కదా, బోత్ ఆదత్ గ్రిత, అన్ని పిచ్చి పిచ్చి అలవాట్లు వస్తుంది. మీరు ఏమైనా చేసుకోరు యూత్లో. కానీ ఎవ్రీ మంత్ ఇంటికి వెళ్తేప్పుడు ఒక తులం బంగారమో, ఒక తులం వెండో, లేకుంటే 6 నెలలకు ఓ 500 గజాలు అనుకోని అని చెప్పాడు ఇంట్లో. నా పక్క సీట్లో కూర్చున్నాడు, అరే ఇంక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎందుకు అన్నాడు. అంటే నెగిటివ్ ఉంటాడు కదా పక్కకే, వాడు కొనలే. నేను ఆయన మాట నమ్మిన అప్పటి నుంచి కూడా బాస్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 88. ప్రతి ఏడాదికి ఏడా కనిపిస్తాడు, 200, 300, 400, 200, 100, 50 ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోయినా, ఇవాళ నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం అదే కదా, రియల్ ఎస్టేటే కదా. అవి నేను ఆశించుకోలే అని చెప్పిండు పెద్ద మనిషి, చెప్పింది కొన్నా. ఇప్పుడు నేను పెద్ద మనిషి చెప్తాను మీ అందరికీ, ఇంతకంటే పెద్ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఫ్యూచర్లో సంపద పరులు ఎవరు తెలుసా? డబ్బున్నోళ్ళు కాదు, బంగారం ఉన్నోళ్ళు కాదు, ల్యాండ్ ఉన్నోళ్ళే, భూమి ఉన్నోళ్ళే. ఎందుకంటే ఈ భూమి ఉన్నంత వరకు డిమాండ్ ఉన్న ఏకైక వస్తువు భూమి మాత్రమే. మనుషులు పెరుగుతూ ఉంటారు, భూమి అంతే ఉంటుంది. కాబట్టి మీ రియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలంటే ఓన్లీ ల్యాండ్స్లో పెట్టండి. ఎక్కడ ఎవరు కొన్నా చెడిపోరండి. ఎక్కడో కొనాలని మీద హైదరాబాద్ కాస్ట్లీ ఉన్నారు, మీ ఊళ్ళో కొనుక్కొని పోయి, మీ ఊళ్ళో కూడా మీ ఊళ్ళో 10 ఏళ్ళకింద ఎంత ఉంది, 20 ఏళ్ళకింద ఉంది, ఇప్పుడు ఎంత చూడు, ఇంపాసిబుల్. అంటే పెరుగుతుంది. మా నాన్న, మా ముగ్గురు, మా పెద్ద నాయన, చిన్న నాయన, మా నాయన, వాళ్ళ ముగ్గురు యాక్చువల్గా 30 ఎకరాల ల్యాండ్ ఉండే మాకు. ఒక దగ్గరేమో 6 ఎకరాలు, ఒక దగ్గర 30 ఎకరాలు ఉండే. ఈ 30 ఎకరాల ల్యాండ్ వాళ్ళు కష్టపడి ఈ 6 ఎకరాలు చేసారు. 1,30,000 అమ్ముకొని వచ్చారు హైదరాబాద్కు. 30 ఎకరాలు, 300 మామిడి చెట్లు అప్పుడు ఉండే.
అప్పుడు అలా ఉండే, ఇప్పుడు అది ఉంటే ఇవన్నీ ఎందుకు మనకు అంటే కారణం ఏంది, ల్యాండ్ అమ్ముకొని చెడిపోయినారు. ల్యాండ్ కొనుక్కోవాలి. అందుకనే ఎప్పుడేం జరిగిందో దాని ప్రకారం చెప్తున్నాను. ఎవరైతే వీడియోస్ చూస్తారో మిత్రులారా, నాకేం రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఏం లేదు, కానీ నేను కన్సల్టెన్సీ ఉంది, అందరికి చెప్తా ఉంటాను, కొనుక్కోండి. మీ నా పేరు కొండి, మీ పేరు కొంటారు కదా, కొనుక్కోండి. దిస్ ఇస్ ఫర్ సెల్లర్. రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించాలంటే నీకున్న దాంతో కొనండి. కానీ రియల్ ఎస్టేట్లో ప్రాబ్లం ఏంటంటే, నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయి అనుకో, నీ ల్యాండ్ 6 లక్షలు ఉంటుంది. ఎప్పుడు సరిపోదు. ఒక అపార్ట్మెంట్కి ఉందామని వెళ్ళావు అనుకో, అది 1 కోటి రూపాయలు ఉంటుంది, ఇంకా 70 లక్షలే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, అబ్బా అని ఆలోచిస్తావు, వచ్చే లోపల అది 1.5 అవుతుంది. ఏం చేయాలి తెలుసా, ధైర్యం చేయాలి. ఏం తెలుసా, 70 లక్షలు నీ దగ్గర ఉంటే 30 లక్షలు అప్పు చేసి కొనాలి. అప్పుడు 30 లక్షలు అప్పు తిరుగుతావు నువ్వు, లేకుంటే ఏం కాదు, ఎందుకంటే దాని వాల్యూ పెడతా ఉంటుంది కాబట్టి. కాబట్టి ఎప్పుడు కూడా రిస్క్ తీసుకుని ముందుకెళ్ళాలి. రిస్క్ మంచి రిస్క్ తీసుకోవాలి. నువ్వు నీ ప్రాపర్టీ నీ చేతికి వస్తుంది, నువ్వు లోన్ తీసుకున్నావు అనుకో, ఎక్కువ కష్టపడతావు, ఎక్కువ పని చేస్తావు, ఎక్కువ సంపాదిస్తావు, అప్పు తీరుస్తావు. అప్పు చేయలేదనుకో, ఏం చేయలేదనుకో, బిందాస్ ఉంటావు, ఉన్నది పోతుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ల్యాండ్ మిగిలాలంటే రూపాయి లేకుండా కొనాలి, అప్పుడు రూపాయి వస్తుంది. సక్సెస్ఫుల్ కావాలని అంటే మీ వీడియోలో చూస్తారు, సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ఎనీ ఫీల్డ్ అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటిది, చేయాల్సింది ఏంటి, 1 బై 1. సక్సెస్ఫుల్గా కావాలంటే భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ సక్సెస్ పుట్టించాడు. ఫెయిల్యూర్ ఎవరికి పుట్టియాలి ఒకసారి చూసుకోండి. మనం పుడుతున్నప్పుడు ఎట్లా పుట్టినాం, సక్సెస్ పుట్టాం కదా. పుడుతున్నప్పుడు చెడ్డ పుట్టినామా, చెడ్డ పుట్టాం, మంచి పుట్టినాం. చెడ్డగా ఎందుకైనా, చెడ్డ సమాజం చెడ్డగినాం. మన బౌద్ధులు ఇచ్చిన ప్రాపర్టీ చూడండి, కోట్లాది ప్రాపర్టీ లోపల ఉంది కదా, కోట్లాది ప్రాపర్టీ. ఒక కిడ్నీ వాల్యూ ఎంత, లివర్ వాల్యూ ఎంత, కళ్ళ వాల్యూ ఎంత, నోరు వాల్యూ ఎంత, జుట్టు వాల్యూ, జుట్టు లేకుండా కూడా ఏదో అతికించుకుంటాడు, అది కూడా డూప్లికేట్. దీనికి చెప్తున్నా, అరే ఇది ఒరిజినల్ బాస్, ఇది డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు ఇంత పవర్ఫుల్ ఇచ్చిండు భగవాన్ నీకు, ఇన్ని కోట్ల ఆశ ఇచ్చినప్పుడు కొన్ని కోట్లు సంపాదించలేవాను. దీని వాడి ఈ కోట్లాది రూపాయల పెట్టుబడిని వాడి కోట్లు సంపాదించలేవా, సంపాదించగలవు. కాకుంటే మనకు బ్రిటిషోడు పాలించి, మొఘల్స్ పాలించి మనం ఏం చేసేది తెలుసా, బానిసలుగా తయారు చేసారు, బానిసలుగా. దాని తర్వాత కూడా మన విద్యా విధానము స్వతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా బానిసలుగానే తయారు చేసారు. రాబోతున్న నూతన విద్యా విధానం రానంత వరకు బానిసలుగా తయారవుతుంటాం. కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయి, మిగతా కోర్సులన్నీ క్లర్క్గా పనిచేయడానికి, అసిస్టెంట్గా పనిచేయడానికి, కానీ ఒక ఆఫీసర్గా పనిచేయడానికి ఎన్ని కోర్సులు ఉన్నాయి చెప్పండి. లేదు నియంత్రణలో నిలబడి పనిచేసి ఎన్ని కోర్సులు ఉన్నాయి చెప్పండి. అలాంటివి వస్తే మారుతుంది. కానీ ఎవరు ఏం చెప్పినా నేను చెప్తున్న బాస్, గ్యారంటీ మన భారతదేశం మారుతుంది, 100% మారుతుంది. ఎందుకంటే యూత్ ఖతర్నాక్ యూత్ ఉన్నారు. ఏ బేకరగాలు కొంతమంది ఉన్నారు, కానీ 80% ఆలోచిస్తారు. వాళ్ళు మార్చేస్తారు మన దేశాన్ని, మన దేశాన్ని మార్చేస్తారు, ఖచ్చితంగా మార్చేస్తారు. ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుంది తెలుసా, ఓ దెబ్బ తిన్నప్పుడు వస్తుంది, కడుపులో మంట అయినప్పుడు వస్తుంది, ప్రతి ఒక్క లోపల ఒక మార్పు వస్తుంది. ఎప్పుడో లోపల కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తున్నచ్చు, ఏదో ఒక రోజు ఆ టర్నింగ్ పాయింట్ వస్తుంది. టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. అంటే పాయింట్ వైజ్గా వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఫస్ట్ మాట్లాడకల్లా నేర్చుకోండి మిత్రులు, స్పీక్అవుట్ మనసులో ఉంది నోటికి రావాలి, 1. నంబర్ 2, సమయపాలన. సమయం మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు అన్నారు, ఇఫ్ యూ లూజ్ మనీ నథింగ్ లూజ్, అంటే డబ్బు అయితే ఏం కాదట. ఇంకా ఎవరో ఉన్నారు, ఇఫ్ యూ లూజ్ క్యారెక్టర్ యూ లాస్ ఎవ్రీథింగ్ అట. నేనేమో తెలుసా, యూ డింట్ లాస్ట్ ఎనీథింగ్, యూ జాయిన్ పాలిటిక్స్, యూ గట్ ఎవ్రీథింగ్. సారీ, పొలిటీషియన్ క్షమించాలి, మంచోళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది అట్లా ఉన్నారు. వీడి క్యారెక్టర్ పాడైతే రాజకీయాలు చెప్తే అని రాజకీయం బాగుంటుందట, మరి అని పేరు వస్తుందట, అన్న అంటారట అని దొంగనైనా సరే, క్యారెక్టర్ కాదు, నేను అది కూడా కాదు. బట్ ఇఫ్ యూ లూజ్ టైమ్, యూ నెవర్ కమ్ బ్యాక్. ఏది పోయినా తెచ్చుకోవచ్చు బాస్, టైం పోయినా తెచ్చుకోలే. కాబట్టి సమయం ఫస్ట్ మాట్లాడే కళ, 2 సమయం, 3 లక్ష్యం పెట్టుకోవాలి బాస్, పవర్ఫుల్ లక్ష్యం పెట్టుకోవాలి. ఎలా ఉండాలి తెలుసా, ఎట్లా పుట్టినామో నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఎట్లా చావాలో మనకు తెలవాలి. ఎట్లా చావాలో తెలుసా, అట్లా అంటే చచ్చిపోవడం కాదు, అంటే అలా ఇంట్లో ఉండాలి, అలా సంపాదించాలి, అంత దెబ్బ సంపాదించాలి. 52 దేశాలకి వచ్చిన బాస్ నేను, ఇప్పుడు మార్చి 8 మళ్ళీ అమెరికాలో పిలిచిన్నాను, అమెరికా నాట్స్ అనే సంస్థ నన్ను పిలిచారు అక్కడికి, టిక్కెట్ ఇచ్చి పిలిచారు. సార్ మీరు ఇప్పటి వరకు అంటే ఎన్ని దేశాల్లో స్పీచెస్ ఇచ్చారు, ఎన్ని భాషల్లో స్పీచెస్ ఇచ్చారు? నాకు తెలుగు హిందీ ఇంగ్లీష్ అంతే 3 వచ్చు, తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 భాషలే వచ్చు. ఎక్కడ వెళ్ళినా సరే మన తెలుగు వాళ్ళు పిలుస్తారు బయటకు, వేరే ఇంగ్లీష్ మన దగ్గర పిలుస్తారు, మన తెలుగు వాళ్ళు. ఇప్పుడు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ పెద్ద ఆర్గనైజేషన్, లాస్ట్ జూన్లో ఒక వేరే ప్రోగ్రామ్ అయినా వేరే సంస్థ వాళ్ళు పిలిచారు. వీళ్ళు ఇప్పుడు నన్ను పిలిచి ఒక 2 గంటల స్పీచ్ కోసం నన్ను పిలుస్తున్నారు, వెళ్ళొస్తున్నాను, 8 వెళ్తున్నా, 8 మార్చి వెళ్ళి అక్కడ నా బిడ్డ దాన్ని కూడా కొన్ని 2 మళ్ళీ తిరిగి వచ్చేస్తా. సో ఎట్లయితే అంటే బాస్ అంటే, ఒక ఊర్లో పుట్టినవాడిని,
ఏమని 8th, 9th, 10th రెండు నెక్కర్ల మీద గడిపినవని 8th and 10th పాయింట్ కాదు, పాయింట్ ఎక్కడే అప్పుడు 10th లో 10th వరకు పాయింట్లా, ఇంటర్మీడియట్ లో పాయింట్లు ఉండే, ఇంటర్మీడియట్ కూడా అది ఆలోచించేద్దరు. సో అటువంటి వాళ్ళు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనుకోవాలి, కసి కృషి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బాస్. సో మంచి గోల్ ఉండాలి, సమయము ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. గోల్ తర్వాత లాస్ట్ ఏం తెలుసు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వచ్చిన డబ్బును జాగ్రత్త పెట్టుకోవాలి. మనకున్న పెద్ద రోగం, రోగం అంటే బాలది లాంగ్వేజ్ కాబట్టి జబ్బు, మనకున్న జబ్బు ఏం తెలుసా, అందరితోని మంచోడు అనిపించుకోవాలనేది జబ్బు. అందరితోని మంచోడు అనిపించుకోవాలి, నాన్ సెన్స్. నువ్వేం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు, నీ మొత్తం ఆస్తి దానం చేయి, పిచ్చోడు దానం అని ఆస్తి చేసిండు వాళ్ళు అక్క చేయలేదంటారు, పోనీ అది కూడా దానం చేసిన కిడ్నీ దానం చేయలేదంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. నువ్వు ఎవ్వరికి కూడా అప్పులు ఇవ్వకు, దిస్ ఇస్ మై ఓపెన్, అప్పులు ఇచ్చే బదులు దానం చేయి. 50,000 అడిగిండు, 5,000 దానం చేయి, బాబు నా దగ్గర ఇంతే ఉందని చెప్పు. అప్పిస్తే డబ్బు రాదు, మనిషి రాడు. అప్పిచ్చేది ఉంటే నీకు అప్పిచ్చే అధికారం ఉందా, లేదు కదా. అప్పిచ్చే అధికారం బ్యాంకులకు ఉంది, అప్పిచ్చే అధికారం పాన్ బ్రోకర్కి ఉంది. నువ్వు పాన్ బ్రోకరా, అది బిజినెస్ చేయప్పుడు, సహాయం ముసుగులో వ్యాపారం చేయకు. వచ్చిండు కష్టాలు ఉండి, కష్టాలు ఉండని అప్పించినాం మనం, కష్టాలు ఉండి అప్పించినాం. మరి ఎవడు అప్పించకపోతే ఎట్లా సార్? మరాడు ఏమన్నా కష్టాలు ఉండి అప్పించినాం, అది అప్పించింది అప్ప సాయమా? కష్టాలు వాడు కష్టాలు వచ్చిండు సహాయం చేయాలి, కష్టాలు ఉండి సహాయం చేయి, అప్పించేవానికి వాడి ఆడు కష్టాలు వాడు ఎడి తిరిగి కడతాడు, కట్టలేడు కదా. అందుకని ఏం చెయ్యి, అప్పుడు నీకు అధికారం ఉందా, అధికారం అంటే వాడిని జాగ పెట్టుకో, ల్యాండ్ పెట్టుకో, పత్రాలు పెట్టుకో, పక్కా పెట్టుకో, గవర్నమెంట్తో లైసెన్స్ తీసుకో, అప్పి చేసుకో, చెక్కులు పెట్టుకో, అది పెట్టుకో, సిస్టమేటిక్ చేయి, అది నీ దంద అయితే చెయ్యి. ఏం తెలుసా, కష్టం ఉండని వస్తే అప్ప మంచోడు అనిపించుకోవాలని ఆయనకి దబరిత్తం, అది వ్యా ఇది వ్యా, సుట్టడికం వ్యా, ఫ్రెండ్షిప్ వ్యా, పైసలు వ్యా. మీరే కామెంట్ పెట్టండి కింద, ఒకవేళ యూట్యూబ్లో ఉంటే ఎంతమంది లూజ్ అయ్యారో పెట్టండి, అయ్యి అని పెట్టండి, 2,000 వస్తాయి అంతే బాస్. అది మంచోడు అనిపించుకోవాలని పిచ్చి వదిలిపెట్టండి అప్పుడు. సరే ఇప్పుడే ఇంట్లో మాట్లాడుతున్నా బాస్, ఒక వీడియో ఇంటర్వ్యూ లాగా మాట్లాడతలేము, మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం, మనసులోకెళ్ళి మాట్లాడుతున్నాం, అప్పుడే చూస్తారు ఏదో స్టైల్ చూడండి, మీరు ఇలా చేయండి, ఏం చేయండి, తేలుకోండి మనకెందుకు. సో మనసులో నుంచి రావాలి, అలా ఉండి కమ్యూనికేషన్ బాగుంటే అన్నీ బాగుంటుంది బాస్. అలా చేయాలని కోరిక, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ బాస్, ఎవరైనా మనం చేయొచ్చు అనుకుంటే పాసిబుల్. ఓకే నెక్స్ట్, ఇంకా సక్సెస్ఫుల్ ఈ ఫస్ట్ స్టెప్లో ఇది చేసిన తర్వాత నీ ఫ్యామిలీ బాగా చూసుకోవాలని చెప్పినాయి కదా, 4 సిద్ధాంతాలు చెప్పినాయి కదా, 1 హెల్త్, 2 వెల్త్, 3 ఫ్యామిలీ, 4 సర్వీస్, సర్వీస్ టు హ్యూమానిటీ, సర్వీస్ టు గాడ్. పేదవాళ్ళకి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టే, దేవునికి మనము రుణం చెల్లించుకున్నట్టే చెయ్యి. అయితే నేను పెట్టుకున్న సహాయం ఏం తెలుసా, మొన్న ఒక ఫోటో చూసిన, మీరు చూసలేదు, ఒక అరటిపండు ఇస్తుర్రు, ఒక అరటిపండు, ఆరుగురు కలిసి ఒక అరటిపండు ఇస్తారు, ఫోటో కూడా బాగా వైరల్ అయింది, ఆరుగురు కలిసి దానం చేస్తారు నీ బతుకు. అది కాదు, వాళ్ళను దానము, అన్నం దానం చేయకు, అన్నదానానికి నేను వ్యతిరేకము, కానీ అన్నం ఎట్లా సంపాదించుకోవాలో నేర్పించు. అన్నం ఎవరు దానం చేయాలి తెలుసా, ఆ పూటకు దానం చేయి, ఆ పూటకు ప్రాబ్లం ఉంటే దానం చేయి. వాడితే ఊరికెళ్ళి వచ్చేసిండు, ఆకలితో ఉన్నాడు, అన్నం పెట్టు పర్లే, కానీ రోజు అన్నం పెడితే బిచ్చపడగలడు. ఎలా అన్నం సంపాదించుకోవాలి నేర్పి, దట్స్ కరెక్ట్. ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్లో, ఇక్కడ మనం క్యాన్సర్ హాస్పిటల్లో పాప 3 రోజులకెళ్ళి వస్తారండి, వాళ్ళకి దానం చేయి, ఎందుకంటే ఏం లేదు కాబట్టి, వాళ్ళకి ఏం లేకుండా పాప మా పేదవాళ్ళు వచ్చారు కాబట్టి. అది కాదు, ఇక్కడ పెడతారండి పెళ్ళిళ్ళని పెడుతున్నారు ఈ మధ్యలో, పెళ్ళిళ్ళని మ్యారేజెస్ 1,700 రూపాయలు ప్లేటు, 2,000 రూపాయలు ప్లేటు, ప్లేటు ఎంత వేస్ట్ అవుతుందో చూడండి ఫుడ్డు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్ మ్యారేజెస్ బాస్, పెళ్ళి గొప్పగా చేస్తున్నారు, ఎన్ని ప్లే ఎంత ఖర్చు పెడుతున్నా తెలియదు, కొద్దిగా దాంట్లో మిగిలిచ్చి అది ఎవరు తిన్నోడు, ఎంతమంది గుర్తించుకోవడం తెలియదు నాకు, మీ పేరు కాదు కదా ఐటెంలో గుర్తించుకోడు, అదే దానం కనుక ఏమైనా మంచి పని చేస్తే 10 మంది మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు బాస్, ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే సంక్షేమ పథకాలు పెట్టడం, ఒక వీడియోలో చూశాను, సంక్షేమ ప్రజల సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు ఏమి తెలుసా, కాళ్ళ మీద నిలబడి పైకి వచ్చే విధంగా పథకం పెట్టు. నువ్వు ఎన్ని దానం చేసినా వాడు లేబర్ అవుతాడు, ఏమవుతాడు, బానిస అయిపోతాడు అంతే, అలవాటే తిని కూర్చో తిని కదా, వానికి పెయిన్ ఏముంది చెప్పండి, అన్నీ ఫ్రీ కదా, ఎవరికి ఇవ్వాలి, డిజర్వింగ్ మోస్ట్ డిజర్వింగ్ ఇవ్వాలి, ఆయన గవర్నమెంట్ జాబే, వాళ్ళ తాత గవర్నమెంట్ జాబే, మళ్ళీ వీనికి కూడా ఇదే, మళ్ళీ వీనికి దానం కావాలి, ఏడిస్తారా, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు చాలా దేశాల్లో తిరిగి వచ్చారు కదా సార్, సుమారు 50-60 కంట్రీస్ తిరిగి వచ్చారు, 52 అక్కడ యూత్, ఇక్కడ యూత్కు అక్కడ విద్యా విధానం డిఫరెంట్ బాస్, అంటే అన్ని వేరే దేశాలు కాదు, మెయిన్గా యూరోపియన్ కంట్రీస్, అక్కడ మాత్రం విద్యా విధానం చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైన కోర్సు చేసుకోవాలి, మనకి ఇష్టమైన కోర్సు కాదు,
మనకి ఇష్టం ఏంటంటే విద్యాలయం మనకు ఇష్టం లేకుండా మ్యాథ్స్ నేర్చుకోవాలి, ఇష్టం లేకుండా కామర్స్ నేర్చుకోవాలి అలా కాదు కదా. నీకు ఇష్టం ఉంది నేర్చుకోవచ్చు. అదే విద్యా విధానము మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రవేశపెట్టింది నూతన విద్యా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అది వచ్చింది అనుకో ఇంకా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇంకా మార్గదర్శకాలు ఎంతవరకు నాకు తెలియదు. జయప్రకాష్ నారాయణ గారు దాని గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు, మంచి ఇంటర్వ్యూలు ఉన్నాయి వారికి, చూడండి. అద్భుతమైన విద్యా విధానం అది వచ్చింది అనుకోండి, సూపర్. ఇది అమెరికా కంటే బ్రిటిష్ కంటే మంచి విద్యా విధానం ప్రవేశపెట్టారు దాంట్లో. అప్పుడేమైందండి, వాడు ఒక డిగ్రీ అయిపోయినాక తన కాలం మీద నిలబడతాడు, ధైర్యం ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. ఐఐటీలు సూసైడ్ చేసుకుందామండి, ఐఐటీ సూసైడ్, ఐఐటీ సూసైడ్, ఎంబీబీఎస్ సూసైడ్. అంటే ఒక డాక్టరు నలుగు ప్రాణదానం చేసినోడే సూసైడ్ చేసుకుంటే చదువులో ఏం సభ్యత ఉంది, ఏం సంస్కారం ఉంది, ఏం ధైర్యం ఉంది? అందరు కాదు, ఒకటి చచ్చిపోయినా చచ్చిపోయాడు కదా, నాకు ఒకటి చనిపోయినా చనిపోయాడు కదా, డాక్టరేట్ సూసైడ్ చేసుకుంటాడు. చూస్తున్నాం కదా, డాక్టర్ సూసైడ్ చేసుకుంటాడు. అంటే మీకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్స్ వస్తూ ఉంటుంటాయి, అంటే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా మీకు అప్రోచ్? ఇది మంచి క్వశ్చన్ అడిగారు. ఏం చేస్తుంటాడు బాస్? అంటే నేను నా నెంబరు కోటి మంది దగ్గర ఉంటుంది నెంబరు. నిన్న కూడా నేను బూత్పూర్లో కానీ కొత్తకోటలో కానీ అందరి పిల్లలకు నా క్లాస్ చెప్పిన తర్వాత లాస్ట్ చెప్పిన నా నెంబర్ రాసుకోండి నాన్న అని చెప్పిన నా నెంబరు రాసుకోని అని చెప్పింది తెలుసా? మీ పెన్లు అయితే నాకు ఫోన్ చేయొద్దు, మీరు ఇల్లు కట్టుకుంటే నాకు ఫోన్ చేయొద్దు, మీరు బాగుంటే ఫోన్ చేయొద్దు, చదువుకుంటే ఫోన్ చేయొద్దు, ఏదైనా కష్టం ఉంటే ఫోన్ చేయండి, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, చీదేంద్ర బతకనప్పుడు నాకు ఫోన్ చేయండి అని 9849-00-00-26 అని చెప్పేసేస్తుంటా, పబ్లిక్లో చెప్పేసేస్తుంటా. కష్టం ఉంటే ఫోన్ చేయండి. బస్ ఇప్పుడు నాకు సైలెంట్గా ఉంది నా ఫోన్ కదా, ప్లీజ్ చూడండి ఎన్ని కాల్స్ ఉంటే చూడండి. నైట్ ఇప్పటికి తక్కువ వస్తాయి, నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు 10-15 కాల్స్ వస్తుంటాయి నాకు. అన్నీ కూడా సార్ సూసైడ్ చేసుకోబోతున్నానని, ఇబ్బందులు ఉన్నానని, ప్రాబ్లం ఉన్నానని, నా మొగుడు కొట్టిండని రకరకాలుగా వస్తుంటాయి. మనం ఏం చేయకర్లేదు, నేనేమి వాళ్ళని సాల్వ్ చేయను, వాళ్ళ బాధ ఏంటి అంతే. వాళ్ళ బాధ తినడానికి కూడా ఒక మనిషి లేడు, అప్పుడు నాకు చేస్తారు. బాధ తింటే చాలు ప్రాబ్లం పోతుంది. సూసైడ్ చేసుకుంటాను నాకు ఇంతవరకు 130 కాల్స్ సూసైడ్ కాల్స్ అని నేను రిజిస్టర్ మెయింటైన్ చేస్తాను. నా ఫోన్లో రికార్డింగ్ కంపల్సరీ ఉంటుందండి, వాళ్ళ కాల్స్ రికార్డింగ్, ఎప్పుడు ఎవరు మాట రికార్డింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే అనేది డిలీట్ చేస్తుంటాం, ఈ సూసైడ్ కాల్స్ మాత్రం రికార్డు పెట్టేసేస్తుంటాం. ఎందుకంటే మంచిదని, ఇది కొంతమంది ఉరుగ చేయొచ్చు, కొంతమంది జోక్ చేయొచ్చు, అని కొంతమంది ఏం చేయొచ్చు. వాళ్ళకి ఏం చెప్తా, ఓకే సూసైడ్, ఓకే వెరీ గుడ్, ఏం ప్రాబ్లం అని చెప్తారు. వింటారు, వింటాను 5-10 నిమిషాలు. బాస్ మీ ప్రాబ్లమ్ నా దగ్గర కంపల్సరీ సొల్యూషన్ ఉంది, నేను గ్యారంటీ 100% నేను మీకు దారి చూపిస్తా. ఇప్పుడు నిద్ర వస్తుంది, రేపు మార్నింగ్ 8 మాట్లాడదామంట. ఏమైపోయింది అక్కడ? పోస్ట్ పోన్. దట్స్ ఇట్. మార్నింగ్ పోనే రాదు, ఇంకా మార్నింగ్ పోనే రాదు. అప్పటి వరకు ఆ క్షణిక ఆవేశంలో ఎవరో వినాలి. నాలాగా ఇంకా చాలామంది ఉన్నారు సైకాలజిస్టులో, గొప్పవాళ్ళు చాలామంది ఉంటున్నారు. నేను కొద్దిగా పాపులర్ కాబట్టి నాకు వస్తుందేమో అంతేగాని, ఐ గెట్ లాట్ ఆఫ్ కాల్స్. ఇప్పుడు నాలాగా చాలామంది ఇంపాక్ట్ ట్రైనర్స్ ఎంతోమంది తయారైపోయారు, వాళ్ళు కూడా నంబర్లు ఇవ్వడం మొదలుపెట్టారు, తీసుకుంటారు ఫోన్లు, మాట్లాడతారు. డైవర్సులు చదువు లవ్ ఫీల్యూర్, ఇది కొత్త కాదు రోగం, ఇది కొత్త రోగం ఇప్పుడు, అదే కదా పెద్ద లవ్ ఫెయిల్యూర్. ఇవన్నీ నాన్ సెన్స్. మన ఆయన మొబైల్ ఎక్కలేదని సార్, లవ్ ఫెయిల్యూర్ అయిన అన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు బాధలో ఉన్నారు, ఏం బాధ, హ్యాపీగా వదిలిపెడితే ఇంకోటి దొరుకుతారు కదా, వాళ్ళకి ఏం సలహా ఇస్తారు సార్? చెప్పే కదా, వాడు వదిలిపెడితే ఇంకోటి దొరుకుతారు కదా, వదిలిపెట్టలేకనే కదా, పట్టుకో కూర్చో, పట్టుకొని కూర్చో. ఇప్పుడు ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా బాస్, మన కెమెరా నాకు జూమ్ చేయ బాస్, ఇది ఎంత బరువు ఉంది బాస్, ఇమే చెప్పు నాకు ఎంత బరువు ఉంది, ఎంత బరువు ఉంది? లైట్ 5 గ్రాములు ఉంటుంది, 2 గ్రాములు ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే ఏమైతుంది చెప్పాస్? ఇట్లే పట్టుకున్నా ఏమవుతుంది? ఏం లేదు. ఇంకో అర్ధగంట పట్టుకున్నా ఏమవుతుంది? కొంచెం ఇట్లా పట్టుకున్నా ఏమైతుంది చెప్పండి, కెమెరా అంతవరకు రాకపోవచ్చు, ఏమవుతుంది ఇప్పుడు ఇట్లా పట్టుకున్నా ఎంత నా చేయలే, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఒక 5 నిమిషాల తర్వాత నొప్పి అవుతుంది కదా, 10 నిమిషాల తర్వాత, ఇంకా 20 నిమిషాల తర్వాత, ఇది బరువు ఉందా? లేదు. బరువు లేదా అని పట్టుకుంటే బరువు అవుతుంది, అర్థం లేదని పట్టుకుంటే అనర్థం అవుతుంది. అర్థం లేని దాంట్లో ఆమె వద్దన్నది, ఊరుకో ఆయన వద్దన్నాడు, ఊరుకో అయిపోయా, ఓకే లెట్స్ హ్యావ్ ఏ వండర్ఫుల్ హ్యాపీ బ్రేకప్ అని చెప్పి అంతే. సో ఏమైంది ఇప్పుడు, నిన్ను ఇష్టపడకనే కదా నువ్వు అని చెప్పారు, అంటే తమరు ఏదో తప్పు చేసి ఉండాలి, ఏదో చేసి ఉండాలి, లేకుంటే నీకంటే మంచిగా దొరుకుండాలి, అంతే కదా. అది అది ప్రేమ ఎట్లయితుంది కాదు కదా, అది ఆకర్షణ. నీకంటే మంచోడు దొరకని వెళ్ళిపోయారంటే అది ప్రేమ కాదు, ఆకర్షణ. ఈరోజు మంచోడు దొరికితే వెళ్ళిపోయినప్పుడు రేపు నువ్వు పెళ్లి చేసుకుంటారు, దొరకకపోతే ఒక ప్రేమ అవుతుంది నీ బతుకు.
ఒక్క యాంగిల్ చెప్తున్నా, ఇలా 20 యాంగిల్ చెప్తాను వాళ్ళకి పర్సనల్గా వచ్చినప్పుడు. ఉన్నదోటి చెప్తా, సరే మర్చిపో బాయ్, ఏం చేస్తుంది మర్చిపో, పో చచ్చిపో, ఏమవుతుంది చచ్చిపోతే ఆయన ఊరుకుంటుందా, పోనీ ఈ మీద చచ్చిపోతే ఆయన ఊరుకుంటుందా, ఇంకొకటి పెళ్ళి చేసుకుంటారు కదా, మన ప్రేమ ఉన్నప్పుడు ఉండాలి కదా. నాన్ సెన్స్ ఇదంతా ఏంటంటే, మన చదువుకున్న చదువులో ఆ స్ట్రాంగ్ లేదు, ఆ చదువుకున్న చదువులో ఆ ధైర్యం నేర్పలే, చదువుకున్న చదువులో ఎలా బతకాలని నేర్పలే, చదువుకున్న చదువులో సంస్కారం నేర్పలే, చదువుకున్న చదువులో అక్షర జ్ఞానం నేర్చుకున్నాము 90%, మిగతా 10% కనుక ఇటువంటి సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యము, భగవద్గీతలోని శ్లోకాలు, దాని ప్రతిపదార్థాలు, మీనింగ్లు, ఒకప్పుడు ఆధ్యాత్మిక జరిగిన విషయాలు కనుక పిల్లల్లో కనుక నింపగలిగితే భారతదేశం మాలిన నంబర్1లో ఉంది, నంబర్1లో ఇంకా వచ్చేస్తుంది. ఓన్లీ విద్యా విధానమే. ముఖ్యంగా మీరు దీనిపైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది సార్. లవ్ ఫెయిల్యూర్లో ఈ మధ్యన చాలామంది యూత్ అట్రాక్షన్ పేరు మీద అవుతున్నారు, దాని ఫెయిల్యూర్ అని చాలా 90% నా క్లాస్ ఉన్న యూత్ మ్యాక్సిమం ఈవినింగ్ కలిసి తిరుగుతుంటాను. ఓకే, వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అయిందనుకో అరే ఒకసారి గంపసారి ఫోన్ చేయాలని వాళ్ళ నెంబర్ ఇస్తారు, మాట్లాడతా, ఎందుకంటే ఒక్క ప్రాణం కాపాడి కాపాడాడు కదా నాకు కావాల్సింది. అవును, నేను మాట్లాడతా, తమ్ముడు అని మాట్లాడతా, అయ్యా అని మాట్లాడతా, అన్న అని మాట్లాడతా, అసలు మాట్లాడి కొన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే చాలు. ఒకసారి ఎందుకైనా మంచి, మీ నాయన నెంబర్ ఇవ్వమంట, అమ్మ నెంబర్ ఇవ్వమంట, వాళ్ళకి కనెక్ట్ చేస్తా, చూస్తే మాట్లాడమని చెప్తా, అమ్మ మీ కొడుకు ఇట్లా ఏమైనా పాలమంది పిలుచుకొని చెప్తా, ఇంటికి పిలుచుకొని చెప్తా, అంటే వాళ్ళకి తెలియదు కదా అమ్మ ప్రేమ కింద ఏ ప్రేమ మనకు వస్తుంది బాస, అమ్మ ప్రేమ కింద వేరే ప్రేమ మనకు వస్తుందా, ఇదో పెద్ద ప్రేమనా, కాదు కదా. అది కంపేర్ చేసి వాళ్ళు చెప్పగలిగినప్పుడే, అందుకనే నా క్లాసు ఉంటుంది బాస్ ఒక 3 గంటల క్లాస్ ఉంటుంది యూత్ కోసం, 3 గంటల క్లాస్ ఉంటుంది, 2.5 గంటలు నవ్వుతారు, 1/2 గంట ఏడుస్తారు. ఏడవడం అంటే నవ్వించడం చాలా కష్టం అండి, చాలా కష్టము, ఏడిపించడము అది కూడా చాలా చాలా కష్టం, అది యూత్ను ఓకే ఏడిపించడం అంటే నేను గిల్లను, వాళ్ళకి అర్థమైతే చెప్తాను, వాళ్ళ మనసులోకి వెళ్ళి చెప్తాను, అప్పుడేమే తెలుసా ఒక 10% మారుతారు, ఇది రాంగ్ రా, నేను బతుంది రాంగ్ రా, మా నాయన అనవసరంగా ఇబ్బంది పెడుతున్నా, మా నాన్నను మొబైల్ ఇప్పమంటున్నా, ఇది ఇప్పమంటున్నా, తప్పు నేనే చేయాలి, మా అమ్మ నాయన సపోర్ట్ చేయాలని మార్పు వస్తుంది. వెళ్ళి కాలకు నమస్కారం పెట్టి ఫోటోలు పెట్టారు, హత్తుకొని ఫోటోలు పెట్టారు నాకు, సార్ మా లోపల మార్పు వచ్చింది ఫోటోలు పెట్టారు. లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ఏమేమి తెలుసా, ఫేస్బుక్లో పెట్టినా ఐఎమ్ కమింగ్ టు అమెరికా అని, మనం చెక్ఇన్ పెట్టచ్చు కదా, బొమ్మ వస్తాయి కదా ఇట్లా, ఆడ దిగిన ఎయిర్పోర్ట్లో దిగిన సియాటల్, దిగిన తర్వాత మా తెలిసిన వాళ్ళు వచ్చిందని పికప్ చేసుకొని పోవాలి అంతే, వాళ్ళు ఎక్కడున్నా కనిపిస్తలేరు, ఒక బ్యానర్ వెల్కమ్ టు గంపా సార్ అని బ్యానర్ కనిపిస్తుంది, వీడియో వల్ల పోయి ఆ గంపకూడదని ఎమ్మెల్యే ఆయనకి అనుకున్నాను, మనకంతా ఇచ్చేది ఏమి ఉందని అనుకున్నా కామ్గా, ఓ అని చూస్తారు, ఏ అన్న ఓ అన్నారు, అరే వీళ్ళు మనవలే, ఓ అంటే మనవలే కదా, ఏ అన్నారు, పోయిన పొంగనాలు కాలకి నమస్కారం పెట్టి సార్ మేము ఈరోజు 22 మంది వచ్చారు అసలు, మీ ఫేస్బుక్ చూసి వచ్చాం సార్, వీడికి వచ్చాం మేము దోస్తులమైనాం సార్, వీడికి వచ్చాం మేము పరిచయమైనాము, మీకోసం వచ్చినాం సార్, ఈరోజు ఇట్లా ఉండే కారణం మీరే సార్, అంటే అక్కడ పోయినా సంస్కృతి సాంప్రదాయం పెద్దలంటే గౌరవం ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, బస్ అక్కడ పోయిన తర్వాత కొద్దిగా బల్పు రావాలి, పొగరు రావాలి, రకరకాల, కానీ రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళు నీకు తెలుసా బాస్, బతుకమ్మ పండుగ చేశారు బాస్, అక్కడ నేను ఉన్నప్పుడు 5,000 మంది బతుకమ్మ పండుగలు, దసరా పండుగ చేశారు 2,000-3,000 మంది, మనం ఇక్కడ కంటే అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, గ్యారంటీ చెప్తున్నాను, వాళ్ళు చేసిన పూజలు, వాళ్ళు చేసిన పురస్కారాలు, వాళ్ళు చేసిన ఇక్కడ కూడా తగ్గిదేమో, అక్కడ ఎక్కువైంది, వాళ్ళు బాగా ఎక్కువైపోయింది, అంటే ఏ దేశం పోయినా కానీ మన సంస్కృతి 100% చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇదంతా కారణం వల్ల వాళ్ళ అమ్మ నాన్న సంస్కారం, అమ్మ నాన్న నేర్పించిన సంస్కృతి సంపేత సంస్కారం, అమ్మ నాన్న ఎట్లా నేర్పిస్తే అట్లా ఇద్దరు వాసు పిల్లలు, స్కూళ్ళు చదువు చెప్తాయి కానీ సంస్కారం చెప్పేది అమ్మ నాన్న, అమ్మ నాన్న టైంలే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులదే బాధ్యత, వాళ్ళదే తప్పు అన్నట్టు నేను వీడియో చూశాను, ఎట్లా చాలా పెద్దగా ఉంటుంది నా వీడియో దాంట్లో. నేనేమంటే అమ్మ నాన్న టైం ఇచ్చి కరెక్ట్గా పిల్లల పెంపకం కరెక్ట్ చేస్తే ఏమో ఇబ్బంది ఉండదు, ఒకప్పుడు మనకు అవసరం లేకుండా ఇప్పుడు అవసరమో, ఎందుకంటే ఇటువంటి ఆకర్షణ ఉన్నాయి, ఎంతమంది అట్రాక్షన్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మొబైల్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళని రక్షించుకునే బాధ్యత నాయనది అమ్మది, 12 నెలల వరకు అమ్మది, 12 తర్వాత నాయనది, 100% పట్టించుకోవాలి, పిల్లలు పట్టించుకోవాలి, అప్పుడు పోయి 4-5 పిల్లలు ఉండే, ఇప్పుడు ఎంత ఒకరి ఇద్దరు, ఇంక ఒకరి ఇద్దరు, ఒకలే ఒకరు కూడా తీసుకోకుండా ఏంది, ఇంకా నేర్పించాలి, ధైర్యం నేర్పించాలి, చీకట్లో పంపించాలి, బస్సు ఎక్కిపోరా అని చెప్పాలి, కోటి పోయిరాపో అని చెప్పాలి, పొడి పోడు ఇంటర్మీడియట్ ఒకటి సింగల్ వెళ్ళాడు కోసం,
అంటే కొంతమంది పిల్లలు కాదు సొంతంగా బైకులు కోలఫామ్లో రెండు పెడుతుంటారు, అది కింద స్థానే ఉంటుంది, అది అది ఊరుకోడి ఆరుగురు పట్టుకోవాలి, ఆరు కలిసి ఒకటి ఊరుకోండి అట్లా పెంచాలి, అట్లా పెంచాలి, అట్లా పెంచితే పిల్లలు ఎక్కడైనా బతుకుతారు. అలాగే ఇంత ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ కోసం మీరు చెప్పారు, అలాగే ఎడ్యుకేషన్లో స్టడీస్లో రాణించలేని వాళ్ళు చాలా బాధతో కానీ ఇంకా రాణించకపోవడం రాంగ్ భాషలు, ఎందుకు రాణించలేరు అంటే సరిగ్గా క్లాసులు విన్నారు, సరే క్లాసులు వింటే అరే నువ్వు మొబైల్తో ఆడుకోబోయి తర్వాత ఆడుకో, క్లాసు సరిగ్గా వినొచ్చు కదా. ఇప్పుడు మనము నేను ఒక చిన్న చెప్తాను, మన యూట్యూబ్లో వస్తుంది కదా, వస్తుందా కామెంట్ పెట్టండి బాస్ నేను చెప్తాను. ఓకే ఏం తెలుసా, ఒక తెలుగు సినిమా ఉంది బాస్, తెలుగు సినిమాలో ఒక అమ్మాయి బస్సులో వెళ్తుంటే చున్ని జారిపోతుంది, అది ఏ సినిమా కింద రాయండి రాస్తారు అంటే ఇది గుర్తుంది కదా, చదివింది గుర్తులేదు, చదివింది గుర్తులేదు, అంత శ్రద్ధ పెట్టలేదు, అంతే చదవడం శ్రద్ధ కాబట్టి.